నమస్కారం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న ధీశాలి ప్రియా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ సంచలనం సృష్టిస్తున్న కథానాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ శాసనసభలో విపక్ష నేత అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం జగన్ గారు, మీరు విజయవంతంగా నెల రోజుల పాటు పాదయాత్ర చేశారు, ఎలా ఉంది మీ అనుభూతి? పాదయాత్ర అన్నది నిజంగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనుభూతి. అంటే ఇంతకు ముందు కూడా ప్రజల సమస్యలు తెలియని వ్యక్తిని కాదు, ఓదార్పు అని ఒక గొప్ప కార్యక్రమం అది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆ కార్యక్రమంతో బాగా చుచ్చుకొని పోగలిగినాం, ప్రజల కష్టాలను నిజంగా తెలుసుకోగలిగినాం. ఎందుకనంటే ఎవరూ చెయ్యని, ఎవరూ మామూలుగా పోని పూరి గుడిసెల్లోకి కూడా ఓదార్పు అన్న తీసుకుపోయింది. దారి పొడుగునా కూడా ఎక్కడ ఒక 10 మంది అవ్వతాతలు ఇటువంటి వాళ్ళు ఎవరు కనపడినా కూడా ఆపి మాట్లాడిపోయే గుణం నాది. కాబట్టి ఓదార్పు కూడా కష్టాలను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను బాగా తెలియజెప్పింది. పాదయాత్ర అన్నది ఇంకా ఒక అడుగు ముందుకు. దానికన్నా ఇది మోర్ ఇంటెన్స్. కారణం ఏంటంటే ఈ దారి నుంచి నేను ఇక్కడ ఆపుతాను, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను అన్న సంగతి అందరికీ తెలుస్తుంది. రూట్ కూడా ముందే అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా రోడ్డు పొడుగున ఎవరైనా వచ్చి నన్ను కలిసే అవకాశం అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఎందుకంటే నడుచుకుంటూ పోతున్నాం కాబట్టి. కాబట్టి విపరీతమైన ఎవరికైనా కూడా వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అర్జీ ఇవ్వడము, ప్రతి సామాజిక వర్గము, ప్రతి వర్గము వాళ్ళ వాళ్ళ సమస్యను తెలియజేస్తూ అర్జీలు ఇవ్వడము, ఆ సమస్య అంటే ఫర్ ఇన్స్టెన్స్ చిన్న ఎగ్జాంపుల్, మోడల్ స్కూల్స్లో గత 6 మంత్స్గా జీతాలు ఇవ్వడము. ఇన్ఫ్యాక్ట్ మోడల్ స్కూల్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్ ప్రెస్టీజియస్ స్కూల్స్గా కట్టిన స్కూల్స్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ మోడల్ స్కూల్స్. మండలానికి ఒకటి కట్టాలని దాదాపుగా 5 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి ప్రతి మండలంలోనూ ఆ స్కూల్ పెట్టి ఆ స్కూళ్ళల్లో ఉత్తీర్ణత కూడా 100% మోడల్ వైస్. అంటే ప్రతి పేదవాడు ఆ స్కూల్స్ లేకపోతే బ్రహ్మాండమైన ఫెసిలిటీసు, లేటెస్ట్ స్కూల్సు, టీచర్స్ కూడా మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ను సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చినట్టు. అటువంటి మోడల్ స్కూల్స్ను ఇవాళ చూస్తే 6 మంత్స్ నుంచి జీతాలు లేవు. వాళ్ళు వచ్చి మీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ టీచర్లు వచ్చి వాళ్ళ వచ్చి లిటరలీ అర్జీ తీసుకొని వచ్చి అన్నా మా పరిస్థితి అని అటువంటి, అంటే జస్ట్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. లైక్ వైజ్ అటువంటి కేసులు శతకోటి కేసులు, ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ లేక కూడా వాళ్ళు వచ్చి మనకు అర్జీ ఇచ్చి చెప్పగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి పాదయాత్ర అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ మీరు గమనిస్తున్నారు? మీరు మీకు వాళ్ళ నుంచి ఎలాంటి అనుబంధం అనండి, ఆ ఆత్మీయత ఎలా వస్తుంది? జనరల్గా వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి ఈ ఈ మనం నడవగలుగుతున్నాం. నిజంగా ప్రజల్లో ఆ ఆప్యాయత కనపడకపోతే ఇన్ని 1000 కిలోమీటర్లు నడవడము, అది కూడా పగులుపూట, ఎండ, దుమ్ము ఇవన్నీ ఏవి కూడా లెక్క పెట్టుకోకుండా చేయగలగడము అన్నది వాళ్ళ ఎఫెక్షను, వాళ్ళ ఆప్యాయతనే మనిషికి ఒక దట్ ఈస్ ద రైట్ వర్డ్, ప్రాబబ్లీ దట్ ఈస్ ద రైట్ వర్డ్. నిజంగా అది రాకపోతే అది చేయడం కుదరదు. చూస్తుంటే మీలో కాస్త ఎండ ప్రభావం ఒకటి కనపడుతూ ఉంది, కొంచెం మనిషి కాస్త అలసటగా కనపడుతూ ఉంది, బాగా అయినా కూడా మీరు ఏమి ఇబ్బంది లేకుండా నడిచేస్తున్నట్టు. బిగ్గెస్ట్ మీరు అన్నట్టుగా బిగ్గెస్ట్ కిక్ అనేది వాట్ ఎవర్ వర్డ్ అది, ఇట్ వాళ్ళ ఎఫెక్షన్ ఆప్యాయత నడిపిస్తాయి. కానీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది, మరి మీ కాళ్ళకి బొబ్బలు వచ్చాయి అని. ఇట్లా ఇన్ని 100 కిలోమీటర్లు నడిచేటప్పుడు న్యాచురల్గా బొబ్బలు రావడము ఇవన్నీ సర్వ సహజమే. టేపులు వేసేస్తాము, బొబ్బలు వచ్చినా టేపులు వేసేస్తాం, గట్టిగా బ్యాండేజ్లు వేసేస్తాం, టేప్ వేసేస్తాం, నడిచేస్తే అదే బొబ్బే గట్టిగా అయిపోతుంది. అంటే మీరు ఎన్ని అలవాటు పడ్డారా ముందు? అలవాటు చేసుకున్నాం. ఇన్ని 1000 కిలోమీటర్లు
వెళ్ళాలి నడవాలనుకున్నప్పుడే మీరు మానసికంగా వీడని సిద్ధమై ఉండాలి మానసికంగా సిద్ధమయ్యాము ఇవన్నీ డిఫికల్టీస్ ఇన్ డూయింగ్ ఇవన్నీ చేయడంలో వచ్చే కష్టాలు బట్ సెన్స్ మానసికంగా సిద్ధపడ్డాం కాబట్టి ఇన్ని అధిగమించి దానికోసం ఏమేం చేయాలో చేస్తా ఉంటాం మీ జనాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం ఇంత జనం ఎట్లా వస్తున్నారు ఎట్లా మీలో ఏంటి స్పెషాలిటీ అది నాకు అర్థం కాలేదు ఇట్స్ ఆల్ సిన్సియారిటీ ఐఎమ్ టెల్లింగ్ నాట్ దట్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి నేను అంటలేను నేను స్వయంగా చూసిన మాటే చెప్తున్నాను బేసిక్లీ చంద్రబాబు నాయుడు గారిది అంటే కంపేర్ చేయొచ్చు ఎందుకంటే క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు తిరిగే టైంలో పాదయాత్ర చేయాల ఆయన పగలుపూడు చేయాల ఆయన స్టార్ట్ చేసేది 4కు స్టార్ట్ చేసి ప్రజలంతా నిద్రపోయిన తర్వాత 2 గంటలకు 1 గంటకు 12 గంటలకు క్లోజ్ చేసేవాడు సో ప్రజలతో పనులు ఆయనకు ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కంప్లీట్ చేసేవాడు సో అంటే దట్ ఇస్ చంద్రబాబు నాయుడు నాన్న పగలుపూట చేసేవాడు నాన్న పగలుపూట చేసాడు మనం పగలుపూట చేసినట్టుగా నాన్న కూడా పగలుపూట చేసాడు కానీ మీరు ఎండలో చేస్తున్నారు ఎట్లా మరీ ఎండ అదేమి ఇబ్బంది కదా ఏది సర్వసహజంగా జరుగుతుంటే చెయ్యాలి పగలుపూట చేస్తేనే ప్రజలకు మనం దగ్గర కాగలుగుతాం వాళ్ళ సమస్యలు వినగలుగుతాం వాళ్ళ కష్టాలను చూడగలుగుతాం వాళ్ళు మనల్ని కలవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అందరూ పడుకున్న తర్వాత నువ్వు రాత్రి 1 గంటకు 12 గంటలకు చేస్తే డిస్టెన్స్ కవర్ అవుతుందేమో కానీ మీ నాన్నగారి యాత్ర నేను చూశాను కదా చూసినప్పుడు ఆయన పల్లెటూళ్ళ నుండి నడుచుకుని వెళ్తుంటే జనం వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు కానీ ఇన్ని వేల మంది ఇట్లా ఈ రకంగా ఏదో పెద్ద కోలాహలంగా నడుస్తూ ఉంది ఏమి అంతే ఉందయ్య అంతే రైట్ అయితే ఈ అయితే ఇంకొక ప్రశ్న మీకు అభ్యంతరం లేదు సమాజం మీరు మీరు వాడే బూట్లకు కూడా ఏదో స్పెషాలిటీ ఉందని ఒక ప్రచారం మీరు ఎంతవరకు వస్తుంది మామూలు బూట్లే ఉన్నాయి మామూలు ఎక్కడైనా బజార్లో దొరికే బూట్లే అంతే అంతేగాని ఏమి అంటే కావాలని కొందరు ఏదో ప్రచారం చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది అది అదేదో మీరే చెబితే ఇంట్రెస్ట్ ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఏముండదు అందరు వేసుకునేటి బహుశా ఇంకొక కొంత మోర్ క్వాలిటీ ఉన్న బూట్లేవు నాకు తెలీదు పాదయాత్ర సందర్భంగా మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు మీరు ఏమి ఐడెంటిఫై చేశారు బేసిక్లీ ఏమవుతుందని అంటే ఇక్కడ ప్రజల్లో సమస్యలు ప్రజలకు సమస్యలు విపరీతంగా ఉన్నాయి ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసింది అన్యాయం చేసింది అనేది విపరీతంగా నాటుకుపోయింది దేవుడి దయ వల్ల మనం ఖచ్చితంగా జగన్ ఏదో చేస్తాడు జగన్ మాకు భరోసా ఇవ్వడానికి అదే పనిగా ఎండలో తిరుగుతూ వచ్చాడు ఖచ్చితంగా జగన్కి చెప్తే జగన్ ఏదైనా మంచి చేసేదానికి ఈరోజు జరగకపోయినా కానీ జగన్ ఖచ్చితంగా మంచి చేసే పరిస్థితి ఉంటుంది ఎప్పుడో ఒకసారి జగన్ ఖచ్చితంగా దేవుడు మనము అందరం ఆశీర్వదిస్తాం ఖచ్చితంగా ఆ రోజు జగన్ మేలు చేస్తాడన్న కాన్ఫిడెన్సు ప్రతి సెక్షన్లోనూ కనిపిస్తాం దట్ ఈస్ వాట్ గివ్స్ అస్ ది డ్రైవ్ దట్ గివ్స్ అస్ ది కిక్ దట్ గివ్స్ అస్ ది డ్రైవ్ ఆ నమ్మకం మనం మంచి చేస్తాము అన్న నమ్మకం మనం ఆ నమ్మకం ఎలా ఉంటుందని అంటే ఆ నమ్మకం చూసి ఖచ్చితంగా చెయ్యాలి వీళ్ళకి ఏదైనా చెయ్యాలి బేసిక్లీ ఏంటని అంటేనా ముఖ్యమంత్రి పదవి అన్నది 5 కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒకరికి ఇస్తాడు అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఒక మనిషికి 5 కోట్ల మందిలో ఒకడే ఒకడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అని అంటే 5 కోట్ల మందిలో దేవుడు ఒకరిని ఆశీర్వదించినట్టు ఆ బ్లెస్సింగ్ అనేది దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదం అనేది అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంచి చేయాలని అంటే ఆ మంచిని చూసి రేపొద్దున మనం ఉన్నా లేకపోయినా మనం చనిపోయినా కూడా ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాల ప్రతి గుండెలోనూ మనం బతికే ఉండాలన్న ఆరాటం ఈ కష్టాలను చూసినప్పుడు ఈ కష్టాల్లో నుంచి వీళ్ళను తీర్చగలిగే తీసుకొని బయటకు తీసుకొని రాగలిగే కార్యక్రమం ప్రయత్నం అన్నది మనసులో బలంగా ఏర్పడుతుంది కరెక్ట్ అంటే మీరు ఇప్పటి వరకు ఈ నెల రోజుల యాత్రలో ఏమేమి మేజర్ ఇష్యూస్ మీరు ఏం గమనించారు ఈ 3 జిల్లాల్లో చెప్పుకుంటూ వస్తే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క మేజర్ ఇష్యూ చెప్తా పోతుంది ఫర్ ఇన్స్టెన్స్ మేజర్గా 62% ఆఫ్ ది ఎకానమీ మంది వ్యవసాయం మీదనే బతుకుతాం సో ఇవాళ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు విపరీతమైన ఏ పంట ఎత్తుకున్నా గిట్టుబాటు ధర లేదు నీకు అంత ఆశ్చర్యం అని అంటే
ఇదే టమాటోలు రైతు రైతు దగ్గర నుంచి కొనే పరిస్థితి ఏమో 2 రూపాయలు 3 రూపాయలు కేజీ ఇదే హెరిటేజ్ షాప్ లోకో లేకపోతే దలారీల దగ్గర దలారీల దగ్గరికి వెళ్ళిపోయి దలారీల దలారీల అమ్మడం మొదలుపెట్టేసరికి 40 రూపాయలు కేజీ ప్రతి విషయంలోనూ అసలు బాధ ఎక్కడ అనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు తెలియక కాదు చంద్రబాబు నాయుడు గారే దలారీగా మారి దలారీ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు తనకు షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాప్ హెరిటేజ్ షాప్ అనేది ఇవే ప్రొడక్ట్స్ అమ్ముతది కాబట్టి తను కూడా ఇదే మాదిరిగానే దలారీ మాదిరిగానే దలారీ తానైపోయి తక్కువ రేటుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం అది జరుగుతా ఉందని తెలిసినా కూడా దాన్ని ఆపే కార్యక్రమం దగ్గరుండి చేయకపోవడం మీరు చెప్తున్నారు బానే ఉంది రైతులు మరి దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నారా లేక ఇది తమ కర్మని సరిపెట్టుకుంటున్నారా మీకేమనిపించింది రెండు ఏం చేయగలుగుతారు పాపం పండించిన పంటకు 3 సంవత్సరాలు దాదాపుగా ఈ 4 సంవత్సరాల దగ్గర దగ్గర అవుతా ఉంది 4 సంవత్సరాల్లో పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు నీళ్లు శ్రీశైలంలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి కానీ రాయలసీమలోని ఏ ప్రాజెక్టు పూర్తి కాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది 44,000 క్యూసెక్స్ డిశ్చార్జ్తో పోతిరెడ్డిపాడ నుంచి నీళ్లు రిలీజ్ అయితే ఈ పెండింగ్ ఈ ప్రాజెక్టులకన్నిటికీ నీళ్ళు ఇవ్వచ్చు నాన్ టైంలో దాదాపుగా 80% పూర్తయిన ప్రాజెక్టులను 85% పూర్తయిన ప్రాజెక్టులను కూడా మిగిలిన 20% 15% పనులు కూడా పూర్తి కాని పరిస్థితిలో ఉంది 44,000 క్యూసెక్స్ నిజంగానే పోతిరెడ్డిపాడ నుంచి డిశ్చార్జ్ తీసుకొని పోగలిగితే ఈ ప్రాజెక్ట్స్లో పెండింగ్ ప్రాజెక్ట్స్ నీళ్ళన్నిటికీ ఇవ్వగలిగింది మీ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తారని జనంలో ఒక భరోసా ఏర్పడిందా ఈ 3 జిల్లాల టూర్లో దేవుని దయ వల్ల దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్ దేవుని దయ వల్ల ఆ నమ్మకంతో మన వైపు చూస్తున్నారు కాబట్టి మనం ఈ పాదయాత్ర అన్న దాంట్లో ఇంత కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాం ఫీలింగ్ కనిపిస్తా ఉంది మరి మహిళలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు పాపం నిజంగా మహిళలు అన్ని సెక్షన్స్లోనూ అన్నిటికన్నా చాలా దారుణమైన మోసం చంద్రబాబు నాయుడు చేసింది రైతులు పట్ల ఏ సెక్షన్ వదిలిపెట్టలే రైతులను బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలనంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు ఈరోజు పాపం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా నోటీసులు వస్తున్నాయి ఆక్షన్ నోటీసులు 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను పూర్తిగా బేషరతుగా అన్న పెద్ద మనిషి ఈరోజు వచ్చేసరికి ఆయన చేస్తా ఉన్న రుణమాఫీ పథకం రైతులు వడ్డీలకు కూడా సరిపోయిన పరిస్థితిలో అవస్థలు పడతా ఉన్నాం పంట విస్తీర్ణం తగ్గిపోయింది 4 సంవత్సరాలుగా చూస్తే పంట వేసే విస్తీర్ణమే తగ్గిపోయింది లోన్లు ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకునే దానికన్నా తక్కువ లోన్లు ఇస్తా ఉన్నారు నేను అడిగేది ఏంటంటే రైతులు కానీ మహిళలు కానీ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఈ ఇష్యూస్ మీద మహిళలు కూడా అంతే కదన్న మహిళలు ఇప్పుడు బిగ్గెస్ట్ బ్లండర్ చంద్రబాబు నాయుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్లో మొదటిది ఏంటంటే రైతులకు కానీ మహిళలకు కానీ ఇంతకుముందు 0 వడ్డీకే ఇచ్చేవాడు రుణాలు అందేటివి ఆరు పావులా వడ్డీకే రుణాలు అందేటివి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అది అది 0 వడ్డీకి బ్యాంకులు ఎప్పుడు ఇస్తాయి రైతులకు కానీ పొదుపు సంఘాలకు కానీ ప్రభుత్వం వడ్డీ డబ్బులు బ్యాంకులకు కడితే బ్యాంకులు వడ్డీ లేకుండా మహిళలకు కానీ రైతులకు కానీ ఇస్తాయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ డబ్బులు పూర్తిగా కట్టడం మానేసినట్టు సో ఈరోజు 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 మహిళలకు 0 వడ్డీ పోయింది పావుల వడ్డీ పోయింది ఈరోజు మహిళలకు 1.5 రూపాయలు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి అది కూడా కట్టకపోతే ఇంకా చక్కెర వడ్డీలు దాని మీద కట్టాల్సిన పరిస్థితి రైతు కూడా సేమ్ పరిస్థితిలోనే ఉన్నాడు ప్రతి సెక్షన్లోనూ కూడా విపరీతంగా బేసికలీ ఎక్కడ కూడా ఉపాధి హామీ పనులు ఆగిపోయి ఉపాధి హామీ పనులు జరగడంలా విపరీతమైన కరప్షన్ ఉపాధి హామీ పనులలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి జరుగుతూ ఉన్న నేపథ్యంలో నాయన హయాంలో 97% లేబర్ కాంపోనెంట్కి పెట్టేవాళ్ళు అంటే కూలీలకు ఇచ్చే కాంపోనెంట్లో పెట్టేవాళ్ళు దానివల్ల ఏమవుతుందనంటే 97% నిధులు కూలీలకు వేతనాల కింద పోయేది ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ పని చేయాల్సో ఏ పని సిమెంట్ రోడ్లు ఉపాధి హామీ నిధులే నీరు చెట్టు ఉపాధి హామీ నిధులే అన్ని నిధులే ఈ అన్ని నీరు చెట్టు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఏం చేసినా మెటీరియల్ కాంపోనెంట్ విపరీతంగా ఉంటుంది ఆ మెటీరియల్ కాంపోనెంట్లు విపరీతంగా వీళ్ళు పనులు చేయరు జేసీబీలు పెట్టినట్టుగా చూపిస్తారు చేసిన పనిని ఇంతకు ముందే ఆల్రెడీ ఉన్నదాన్ని ఊరు కట్టట్లనేసి పని చేసేసినామని చెప్పి ఇవి మీరు విమర్శలు తరచుగా చేస్తుంటారు నేను కాదండి
కానీ మీ పాదయాత్రలో ఈ ఇష్యూస్ మీకు ఐడెంటిఫై అయినాయా, జనం మీకు చెప్పారా, మీరు గమనించారా, లేదా అసలు ఏమిటి మీకేం ప్రాక్టికల్గా మీకేమంట? ఇవన్నీ జనాలు చెప్తున్నారు కాబట్టి మనకు తెలుస్తాయి కదా. ఓకే, జనమే చెప్పారు ఇవన్నీ కూడా. ప్రతి ఇష్యూ కూడా జనాలు చెప్తున్నారు కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నాయి కదా. యూత్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మీ పట్ల కానీ మీ యాత్ర మీ పాదయాత్ర పట్ల కానీ? ఓవరాల్ ఆల్ ది సెక్షన్స్ నా బేసికలీ దేవుడు దయవంటుంటారు కదా, బాబు వస్తే ఏమన్నారు అంటుంటారు కదా, అవి దానికి ఎట్లా వస్తుంది రెస్పాన్స్? ప్రజల్లో ఈరోజు విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్గా మనం చెప్పడం వల్ల ప్రజలు కూడా దాన్ని గ్రహిస్తూ ఉన్నారు. బేసికలీ ఒక మనిషిని ఇంకొక మనిషిని నమ్మాలన్నా, లేకపోతే ఒక నాయకుడిని ఇంకొకటి ఎవరైనా నమ్మాలన్నా, ఆ నమ్మకం అనే దాని మీద ఒకటే ఒక యాంకర్, దట్ ఈస్ విశ్వసనీయత. నన్ను మీరు నమ్మితేనే నాతో మీరు ఉండగలుగుతారు. ఆ నమ్మకం అన్నది నేను చేసే పనులను బట్టి, నేను ఇచ్చిన మాటను బట్టి, మనిషిని బట్టి జరుగుతాయి. అంటే మీ పాదయాత్ర యొక్క మెయిన్ థీమ్ అండ్ థియరీ విశ్వసనీయతే మీ ప్రధాన అస్త్రమా? ఇది బేసికలీ చంద్రబాబు నాయుడు అనేది ఇంకొకటి అనేది కాదన్న, బేసికలీ విశ్వసనీయత అనేది ఒక మనిషిలో ఉండాల, అది ప్రధానమైన అంశం. రాజకీయాలు దేవుడు ఆశీర్వదిస్తే చేస్తాం, చేయలేకపోతే ఇంటికి పోతాం, అది వేరే విషయం. బట్ అల్టిమేట్లీ దేవుడు ఆశీర్వదించినప్పుడు మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు, అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థింగ్. మీరు ఇంత చెబుతున్నారు కదా అబద్ధాలు మోసాలని, జనం ఎట్లా నిజమైన నమ్ముతున్నారా? ప్రజల్లో విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు అనేది బాగా నాటుకుని పోయింది. నాటుకోకుండా పోయి అవకాశం ప్రసక్తి కూడా లేదు. ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు, మీరు నా దగ్గరకు వచ్చినారు, నేను మీకు ఇది చేస్తానని చెప్తా, ఇలా ఇది ఇస్తానని చెప్తా, నేను చేయలేదని అంటే నేచురల్గా నాటుకోకుండా మీకు పోదు, ఖచ్చితంగా నాటుకుపోతుంది. ఇట్స్ హ్యూమన్ నేచర్. అయితే మరి మీ పాదయాత్రలో మీరు ఇస్తున్న హామీల మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. మీరు ఆచరణ సాధ్యం కాని హామీ మీరు కూడా కొన్ని ఇస్తున్నారు అనేది ఒక కామెంట్. ఎంతవరకు వాస్తవం? ఇవన్నీ కూడా నేను కొత్తగా ఈరోజు చెప్పినట్టు కాదు, ఎక్కువ హామీలు ఇస్తున్నారు. నేను చెప్పినట్టు కొత్తగా నవరత్నాలు అనేది మనం ప్లీనరీలో కొద్ది నెలల కిందటనే ప్రకటించడం. ఓకే, ప్రకటించినప్పుడు ఎవరేం మాట్లాడాల, ఒకరోడు మాట్లాడాల, మళ్ళీ పాదయాత్రలో నేను అయ్యే రీట్రేట్ చేస్తాను. అంటే మోరల్లెస్ దాంట్లో కూడా ఉన్నాయంటారు, మోరల్లెస్ రీట్రేట్ చేస్తాను. దాంట్లో నుంచి డీవియేట్ అయింది బహుశా అతి స్వల్పం, బహుశా కరెంటు విషయంలో 200 యూనిట్ల విషయంలో బహుశా కొద్దిగా డివియేట్ అయినట్టుగా ఉన్నాను, కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ అయినట్టుంది. ఇంకా మిగతావన్నీ చిన్న చిన్న యాడిషన్స్. వైఎస్ భరోసా భీమా అన్నారు, అవన్నీ ఆల్రెడీ దాంట్లో ఉన్నవేనండి. వైఎస్ భరోసా ఎంత అవుతుంది అన్న, అదేం పెద్ద పెద్ద ఎక్కువ పెద్ద ఎక్కువ అదేం పెద్ద వెన్యూర్ 150,000 కోట్ల రూపాయలు, లేకపోతే మనం అధికారంలోకి వచ్చే టయానికి బహుశా అది 180,000 కోట్ల బడ్జెట్ అవుతుందండి. 180,000 కోట్ల బడ్జెట్ ఆలోచన చేసే బడ్జెట్లో చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ అంత ఎక్కువగా ఈ చిన్న చిన్న అన్నీ అడిషన్స్, అనేటి పెద్ద అడిషన్స్ ఏం కాదు. బట్ మేజర్గా చెప్పినవన్నీ ప్లీనరీలో చెప్పినాం. వీళ్ళకి ఏదన్నా క్రిటిసైజ్ చేయాలనుకున్న పరిస్థితి ఉంటే ఆ రోజు చేసి పరిస్థితులు, ఆ రోజు ఎవడూ చేయలే. ఈరోజు మాత్రం ఏదో మనది ప్రజల దగ్గర నుంచి వస్తూ ఉన్న రెస్పాన్స్ చూసి ఏదో అనాలి కాబట్టి న్యాచురల్గా ఇవన్నీ అంటూనే ఉంటాయి. ఇంకొక ఇష్యూ ఉంది, 45 ఏళ్ళకే పెన్షన్ ఉన్న దాని మీద కొందరికి డౌట్స్ వస్తూ ఉంది, మీరు ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? అంటే ఇది 45 ఏళ్ళకి పెన్షన్ అనేది నా, నేను వాళ్ళకి చూసిన తర్వాత, ఇది దిస్ వాజ్ ద డెసిషన్. చేనేత ధర్మవరంకి నేను పోయినప్పుడు బిఫోర్ పాదయాత్రకు ఒక వారం ఉంది అనుకుంటాను. ధర్మవరం పోయినప్పుడు దాదాపుగా 37 రోజుల నుంచి వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేతలు. ఆ రోజు నేను పోయే రోజు రిలే నిరాహార దీక్షల్లో ఆడవాళ్ళు పార్టిసిపేషన్, వాళ్ళని చూసినప్పుడు నిజంగా ఒక వాస్తవం అన్నది ఒక ఉద్వేగానికి కారణమైంది. వాళ్ళు ఎలా బతుకుతారు? వీళ్ళంతా కూడా కడుపు నిండాలంటే పనులకు పోవాలి. చేనేతలు కానివ్వండి, ఫిషర్మెన్ మత్స్యకారులు కానివ్వండి, లేకపోతే ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, అంటే ఈవెన్ గ్రామాల్లోకి నువ్వు పోయినావు అంటే నీకు పంట పొలాల్లో కనపడేదంతా మైనారిటీ అక్కచెల్లెమ్మలే. అంతే బేసిక్లీ వీళ్ళంతా పేదవాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే పండగ పోతే తప్ప నుంచి కడుపు నిండని పరిస్థితి.
ఇటువంటి వాళ్ళకు పని చేసి 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 45 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఎబిలిటీ టు వర్క్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. వీళ్ళందరికీ పొరపాటున ఒక వారం వీళ్ళకి ఏదన్నా జ్వరం వచ్చో లేకపోతే అనారోగ్యం వలనో ఇంకొకటో ఒక వారం నొప్పులు ఎక్కువయ్యో పోలేకపోతే పస్తే పండుకోవాలి. అంటే అటువంటి సెక్షన్స్ ఇవన్నీ ఇటువంటి వాళ్ళకు 45కే మనము 2000 రూపాయలు ఇస్తున్నాము అని అంటే అదేం పెద్ద నాకు తప్పనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ మేరకు మనుషులో మానవత్వం హ్యూమన్గా లేకపోతే అసలు మనిషిలో వాట్ ఇస్ ద లైన్ దేర్ హ్యుమానిటీకి నాన్ హ్యుమానిటీకి నాన్ ఐ మీన్ హ్యుమానిటీకి ఇన్హ్యూమన్గా ఉండడానికి ఇప్పుడు తేడా ఏముందన్న. అయితే మీరు గ్రామాలు పట్టణాల గుండా కూడా పాదయాత్ర చేస్తారు, గ్రామాల్లో రెస్పాన్స్కి పట్టణాల్లో రెస్పాన్స్కి మధ్య ఉన్న తేడా కనిపిస్తాం? ఏమి పెద్ద డిఫరెన్సెస్ పెద్ద ఏం లేవు. అంటే ఆయా వర్గాలని అడ్రస్ చేస్తూ వెళ్తున్నారు మీ పాదయాత్రలు బాగా, కానీ మిడిల్ క్లాసు ఇంటెలిజెన్షియాని అంటే మేధావి వర్గాన్ని ఎంతవరకు మీరు మీ ఫోల్డ్లో తీసుకువెళ్తున్నారు, వాళ్ళని కూడా మీరు వాళ్ళ కాన్ఫిడెన్స్ని మీరు ఎట్లా గెయిన్ చేయగలుగుతారు ఈ పాదయాత్రలో? ఈ మిడిల్ క్లాసు ఇంటెలిజెన్షియా మీరు అంటా ఉన్న ఈ క్లాసు ఏదైతే టౌన్లలో అని మీరు అంటా ఉన్నారో వాళ్ళందరికీ చదువులు బాగున్నాయి, జరుగుతూ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ చదవగలుగుతారు, చూస్తున్నారు కూడా, రాజకీయాలు కూడా చూస్తూ ఉన్నారు. అర్థం చేసుకునే దాంట్లో మిగతా వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువగా వేగంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకే ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈ 4 ఏళ్లలో ఆయన ఏ రకంగా అబద్ధాలు ఆడాడు, ఏ రకంగా మోసం చేశాడు, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రత్యేక హోదా అన్నది అది పార్లమెంట్నే సాక్షిగా చేస్తూ మనకి ఇచ్చిన మాటను అందరికీ తెలిసిన విషయం, ఎవ్రీబడీ నోస్. ఈరోజు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మొహం చూసో జగన్మోహన్ చూసో ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలి అని అంటే పారిశ్రామికవేత్త పెట్టేటోడికి ఒక హోటల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా, ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని అంటేనే ఫ్యాక్టరీ కట్టడానికి ముందుకు వస్తారు. జిఎస్టీ కట్టాల్సిన పని లేదని అంటేనే హోటళ్ళు కట్టడానికి కానీ హాస్పిటల్ కట్టడానికి కానీ ఫైవ్ ముందుకు వస్తారు. ఇది చంద్రబాబు నాయుడు ఫేస్ బాగుందనో జగన్ ఫేస్ బాగుందనో రాను. అటువంటిది ఎప్పుడు వస్తాయి? ప్రత్యేక హోదా కలిగిన పరిస్థితుల్లోనే వస్తాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఎన్నికల నాడు ప్రత్యేక హోదా సంజీవిని అని అది 15 ఏళ్ళు కావాలని ఆయనే అన్నాడు. పరిశ్రమలు పెట్టడానికే 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి 5 ఏళ్ళు సరిపోదు కాబట్టి 15 ఏళ్ళు కానీ అన్న వ్యక్తి ఈరోజు మాట మార్చేసి ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడన్న సంగతి ఇదే ఇంటెలిజెన్షియా పీపుల్కి ఇంకా బాగా అర్థమవుతుంది, టౌన్లలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలోనూ అబద్ధాలు చెప్పి మోసం చేసిన పరిస్థితులు అన్నీ కూడా ప్రజలందరూ చూస్తే మేధావి వర్గాలు ఉదాహరణకి లెక్చరర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా మీకు పాదయాత్రలో తారసపడుతున్నారా? అలాంటి వాళ్ళతోటి మీరు ఈ ఇష్యూస్ ప్రధానంగా అంటే మీరు గతంలో ఐ నో దట్ మీరు టీచర్స్ని స్టూడెంట్స్ని వాళ్ళందరితో మాట్లాడారు నేను కాదని అట్లా, కానీ ప్రత్యేక పాదయాత్ర నేపథ్యంలో అలాంటి వర్గాలు కూడా ఇలాంటి మేజర్ ఇష్యూస్ మీరు ఈ నవరత్నాలండి ప్రజల సమస్యలనండి వీటితో పాటు ఓవరాల్ స్టేట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇష్యూస్ గురించి వాళ్ళు అడ్రస్ చేస్తున్నారా, మీరు అడ్రస్ చేస్తున్నారా, వాళ్ళు వచ్చి మీతో డిస్కస్ చేస్తున్నారా అన్నది నా ప్రశ్న. ప్రతి సందర్భంలోనూ జరుగుతుంది అన్న డిస్కషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లలో పనిచేస్తూ ఉన్న వాళ్ళంతా వణికిపోతున్నారు. ఉద్యోగాలు ఉండడంలా ఈ మనిషి పీకేస్తున్నాడని భయము. ప్రతిదీ కూడా గవర్నమెంట్ అనేది పూర్తిగా గవర్నమెంట్ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. హాస్పిటల్స్ ఈరోజు ఎంత దారుణంగా ఉన్నాయనంటే ఇంతకుముందు పిహెచ్సి సెంటర్స్ సెకండ్ ఏఎన్ఎంస్ ఉండేవాళ్ళు, వాళ్ళు 7 మంది నర్సులు ఉండేవాళ్ళు. ఈయన ప్రతి నర్సింగ్ హోము ఎవరు ప్రైవేట్ సంస్థకి ఇచ్చే కార్యక్రమం చేసి అపోలో అంటాడు, పెద్ద పెద్ద పేర్లు ఏదో చెప్తాడు. వాళ్ళైనా వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ డబ్బును ఆశించే వస్తారు. ఈయన చేసేదాన్ని వాళ్ళు వచ్చి 7 మంది పనిచేసిన నర్సులు 4 ముగ్గురిని తీసేస్తున్నారు. సో ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. అవుట్సోర్సింగ్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సబ్స్టేషన్సే ఉన్నాయి, ట్రాన్స్కో సబ్స్టేషన్స్, ఇవన్నీ అవుట్సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్లకు ఇస్తున్నారు. కాంట్రాక్ట్లకు ఇచ్చే రేట్లు ఎంప్లాయీస్ని పెట్టుకొని పని చేయిస్తే రేట్లు మనకి ఇంకా గవర్నమెంట్కి ఇంకా 4 ఉద్యోగం ఇచ్చిన అవకాశం వస్తూ పరిస్థితి వస్తుంది, ప్లస్ తక్కువ రేటుకు కూడా చేయొచ్చు. కానీ ఈయన ఇచ్చే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ ఈయన లంచాలు తీసుకుని ఏ స్థాయిలో ఇస్తూ ఉన్నారు అని అంటే విపరీతమైన డబుల్ ట్రిపుల్ రేట్స్కి ఇస్తూ ఉన్నారు.
రైట్. ఇక పాదయాత్ర మీద టీడీపీ వాళ్ళ కామెంట్స్ కొన్ని ఉన్నాయి, మీ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా నేను అడిగేది ఏమంటే, వాళ్ళు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఆ జనం పట్టించుకోవట్లేదు, మీరు కూడా పట్టించుకోకర్లేదు అని అన్నట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. జనాలు పట్టించుకోవడం లేదు అని చెప్పి ఈయనంతటి ఈయనే ఒక అబద్ధాన్ని నిజమే, ఒక అబద్ధాన్ని నిజం అనుకుని ఆ అబద్ధంలో ఆయన బతికి ఇంకొకరికి నలుగురికి అదే అబద్ధం చెప్పే కార్యక్రమం ఆయన చేసుకొని ఒక షెల్లో బతికి రియాలిటీ నేను చూడను అని చెప్పి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం. ప్రజలు పట్టించుకుంటున్నారా పట్టించుకోవడం లేదా అనేది క్లియర్ కట్గా పాదయాత్ర సందర్భంగా టీవీలు ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి, లైవ్ టెలికాస్ట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎట్లా జరుగుతూ ఉంది, ఏ రకంగా ప్రజలు పట్టించుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇది ఇంత బాగా జరుగుతుందని అక్నాలెడ్జ్ చేయడానికి కాస్త ఆయన మనసు ఒప్పుకోదు కాబట్టి ఆయన ఏదో కథలు అల్లుతాడు. మరి మంత్రులు వాళ్ళందరూ కొన్ని మరికొన్ని కామెంట్లు చేస్తారు, మీరు కేసులు తప్పించుకోవడానికనో ఇంకేదనో ఇంకేదనో అంటారు. అట్లాంటివి ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? దానికి సంబంధమే లేదండి. అసలు పాదయాత్ర బాగా జరుగుతా ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఏది బాగా జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. అందులో పాదయాత్ర ఇంత బాగా జరుగుతూ ఉన్నప్పుడు న్యాచురల్గా జీర్ణించుకోలేక ఏదో మాట్లాడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అసలు నా మీద కేసులు అనేది ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు పెట్టిన కేసులే కదా. నా కేసులో పిటిషనర్స్ ఎవరు? ఒకరు చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఒకరు కాంగ్రెస్ పార్టీ. నాయన బతుకున్నంత వరకు నా మీద కేసులు లేవు, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నంత వరకు నా మీద కేసులు లేవు. ఎప్పుడైతే సోనియా గాంధీ గారితో విభేదించానో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అండ్ సోనియా గాంధీ ఇద్దరు కలిసి ఒకటై కేసులు నా మీద పెట్టినారు. ఆ రోజు కిరణ్ సర్కారు మీకు గుర్తుండే ఉంటుంది, నో కాన్ఫిడెన్స్ ఆత్మ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెట్టారని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా విప్పించి కాంగ్రెస్ సర్కారును కాపాడాడు. ఆ రోజు 294 మంది శాసనసభ్యులు ఉన్న సభలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో హాఫ్ వే మార్క్ అంటే సగం మార్క్ 148. ఆ రోజు కిరణ్ సర్కారు 146తో కిరణ్ సర్కారు పడిపోవాలి మామూలుగా అయితే. చంద్రబాబు నాయుడు విప్పు జారీ చేసి మరీ తెలుగుదేశం సపోర్ట్ చేసింది. ఆ రోజు 15 మంది డిస్క్వాలిఫై అయినారు, 6 మంది టీడీపీ, 9 మంది కాంగ్రెస్ వాళ్ళు. ఆ డిస్క్వాలిఫికేషన్ కూడా 2 నెలలు ఆపి మళ్ళీ ఎలక్షన్ రాకుండా చూసుకుని ఆ తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేసి. అయితే మరి ఇంకొక కామెంట్ ఏమంటే, ఎలక్షన్ నాటికి మీరు ఒక్కళ్ళే మిగులుతారు పార్టీలో, మొత్తం ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోతారు, లేదా ఇంకెవరెవరు వెళ్ళిపోతారు అని వాళ్ళు అంటుంటారు అంటున్నారు కదా, మీరు ఎట్లా దానికి రిప్లై ఇస్తారు? బేసిక్లీ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటేనా, ఎవడో ఒక మనిషిని, ఒక లీడరు, ఒక ఎమ్మెల్యేనో ఇంకొక మనిషిని తీసేస్తే పార్టీ క్రంబుల్ అయిపోతుంది అన్న, పార్టీ వీగిపోతుంది, పార్టీ ఉండదు అన్న ఒక మిస్కన్సెప్షన్ చంద్రబాబు నాయుడుకు ఉంది. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు ఆ స్థాయిలో ఆలోచన చేస్తున్నాడంటేనే మూర్ఖత్వం. కారణం ఏంటంటే, నేను అమ్మ పార్టీ మొదలుపెట్టినప్పుడు, నాకు 2011 మొదలుపెట్టినప్పుడు నేను అమ్మ ఇద్దరమే, 175 ఖాళీయే. నా 1100లో మా అమ్మ నేను తప్ప, మిగతా 174 ఖాళీయే. అట్లాంటిది ఆ తర్వాత ప్రజలు దీవిచ్చినారు, దేవుడు ఆశీర్వదించినాడు. ఈ నాయకుడు కాకపోతే ఇంకొక నాయకుడు మన పార్టీ, ఇంకొక నాయకుడు మన జెండా మోస్తాడు. ఈయన ఇంకా ఈ నాయకుడు కాకపోతే ఇంకొక నాయకుడు వస్తాడు. ప్రజలు వాళ్ళ వైపు నిలబడతారు. అల్టిమేట్లీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలా? ఎవరైనా పోతున్నారు అని అంటే, అవతల మనిషిని 20 కోట్లు 25 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి, లేదా పదవుల వ్యామోహం చూపించి తీసుకుంటున్నారు అని అంటే నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, తీసుకొని డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చి వ్యామోహపరిచి తీసుకోవడము, వాళ్ళకి మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వడం, మీ పదవులు పోవు, మిమ్మల్ని డిస్క్వాలిఫై కారు, మీరు రాజీనామా చేయాల్సిన పనులు, మీరు పదవుల్లో కొనసాగుతారు, ఏ పార్టీలో గెలిచినా ఇబ్బంది ఏం లేదు, మీరు రండి అని చెప్పి చట్టం చేయాలి. చట్టం అంటే రాజ్యాంగం అనేది బేసిక్లీ చట్టసభ. చట్టసభలో ఉన్న వ్యక్తులే చట్టాన్ని తూట్లు పొడుస్తూ ఉంటే, అనుకూల మీడియా, చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియా దాన్ని గ్లోరిఫై చేస్తూ ఉంటే, అంటే ఇన్ఫ్యాక్ట్ తప్పులు తప్పు అని చెప్పలేకుండారు. అందరికీ తెలుసు డబ్బులకు పోతూ ఉన్నారు అని ఊర్లో ఏ చిన్నపిల్లాడినైనా చెప్తారు. అందరికీ తెలుసు ప్రలోభాలు చంద్రబాబు నాయుడు పెడతా ఉన్నాడని.
అందరికీ తెలుసు పదవుల కోసం పోతున్నారు డబ్బుల కోసం పోతున్నారు అయినా నిలబెట్టుకోలేకపోతున్నారని మీ మీద నింద వేస్తున్నారు అంటే ఎవరైనా కూడా నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోవడం అంటే అంటే నిలబెట్టుకోవాలంటే నేను రివర్స్ మళ్ళీ 25 ఒక్కొక్కరికి 25 కోట్లు మళ్ళీ నేను ఇవ్వాలా అంటే ఇది ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు ఆయన అంటే అవినీతిలో విపరీతంగా సంపాదించినాడు కాబట్టి ఆ డబ్బుతో ఆయన ఏం చేయాలి ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కావడం లేదు కాబట్టి ఆయన చేస్తాను నాకు ప్రజల మీద నమ్మకం ఎక్కువ దేవుడి మీద నమ్మకం ఎక్కువ మనుషులు అనే వాళ్ళు వ్యక్తిత్వం అనేది ఉండాలని నేను ఆశిస్తా నేను అలాగే ఉంటా నా ఎమ్మెల్యేలు గాని నాతో పాటు నడిచే మన నాతో నడిచే నాయకులు కూడా అలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తా ఎందుకంటే అప్పుడే మనం ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటాం ఈ నాయకుడు కాకపోతే ఇంకొక నాయకుడు వస్తాడు వేకెన్సీ ఉన్న వేకెంట్గా ఉన్న స్పాట్లో ఇంకొక నాయకుడు వస్తాడు అల్టిమేట్ ప్రజలు తయారు చేస్తారు ఇక్కడ ఒక అందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే మీరు అపోజిషన్ లో ఉండి కూడా మీ దగ్గరికి ఎవరైనా వస్తే రాజీనామా చేయమని చేయించి తీసుకున్నారు మరి అదే పని చంద్రబాబు గారు అంత సీనియర్ చేయట్లేదు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చేయట్లేదు సార్ మీరు చేయించి ఇబ్బంది పడుతున్నారు ఆయన చేయకుండా మొత్తం తీసుకుని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఎట్లా దీన్ని మీరు మీరు ఎట్లా ఫేస్ చేస్తారు ఈ సమస్యని అన్నది కరెక్ట్ ఇన్ఫాక్ట్ నా దగ్గరికి శిల్పా చక్రపాణి అని నా దగ్గరికి వచ్చినప్పుడు 3 నెలలు పాపం ఎమ్మెల్సీగా అప్పుడు తను 6 ఏళ్ళ పోస్టులో కేవలం 3 నెలలు అయిపోయింది ఇంకా 5 సంవత్సరాల 9 నెలలు ఉంది ఆయన అన్నమాట కూడా నేను అన్న లేదన్నా మన పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసే రావాలా మన పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది వేరే రకం నేను ఒప్పుకున్నా అని చెప్పి మంచి కొంచెం ఇబ్బంది పడినా తర్వాత అదే నేను చేసి నేను చెప్పిందే కరెక్ట్ అని తాను రియలైజ్ అయ్యి రాజీనామా చేసి వచ్చినాడు నాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దట్ మ్యాన్ చేసినందుకు కానీ ఇక్కడ ఏందని అంటేనా చంద్రబాబు మీరు అన్నారు చూసిన దానికి దీనికి తేడా అయిందని అంటే రామాయణం చూసినా మహాభారతం చూసినా ఏది చూసినా ఇట్టగే కనిపిస్తాయి రాముడు అన్ని కష్టాలు పడతాడు రాముడు మాట మీద నిలబడ్డాడు కాబట్టి నిజం చెప్పాడు కాబట్టి రాముడు ప్రిన్సిపల్డ్గా బతికాడు కాబట్టి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కష్టాలు అనుభవించినాడు వారణ్యవాసం చేసినాడు రకరకాలుగా ఇబ్బందులు పడినాడు బట్ లాస్ట్కేమో దేవుడు మంచినే గెలిపించినాడు మహాభారతం చూసినా కూడా అంతే పాండవులంతా నిజాయితీ వైపు నిజం వైపు ధర్మం వైపు ఎక్కువ నిలబడ్డారు అటువైపులేమో శకుని ఇలాంతా కౌరవులు ఇలాంతా అన్యాయం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు అన్నీ జరుగుతాయి టెంపరీగా వాళ్ళదే విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది కానీ లాస్ట్కి వచ్చేసరికి దేవుడు లాస్ట్కి వచ్చేసరికి దేవుడు మళ్ళీ మంచినే గెలిపిస్తాడు నిజాయితీ మంచినే న్యాయాన్నే ధర్మాన్నే ఎప్పటికైనా గెలుస్తాయి మీ నమ్మకం బాగానే ఉంది నేను కాదంటలా కానీ కిందట ఎలక్షన్లో కూడా మీరు మీ కొన్ని రుణమాఫీ అనండి ఇట్లాంటివి చేయలేకపోవడం వల్ల హామీలు ఇవ్వలేకపోవడం వల్ల దెబ్బతిన్నారు కదా లేకపోతే నిజానికి ఆయన ఇచ్చిన హామీలు చూస్తే అపోజిషన్ అనడానికి అసలు ఓట్లు సీట్లే రాకూడదు అలాంటిది మీకు 67 దాకా వచ్చినాయంటే ఇది నాట్ ఏ స్మాల్ థింగ్ కానీ మీరు అధికారం కోల్పోయారు కదా మీరు రుణమాఫీయో లేదా ఇట్లాంటివో లేదా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడం ద్వారానో చేసింటే లేదు మీరు అతివిశ్వాసం వల్ల ఏమన్నా దెబ్బతిన్నారా ఎట్లా ఎందువల్ల మీరు అధికారం కోల్పోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు అన్న సంగతి తెలిసి నాకు కూడా చాలామంది కూడా మా వాళ్ళు కూడా చెప్పేసే పని అయిపోతుంది కదా ఎందుకు విడిచిపెట్టాలని చెప్పి నాకు కూడా చాలామంది అడ్వైస్ చేసినారు ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ నేను వెరీ క్లియర్గా చెప్పిన అబద్ధం అన్నది చెప్పడం ధర్మం కాదు రాజకీయాలు చేసేటప్పుడు విశ్వసనీయత ఉండాలి దేవుడు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం ప్రజలు దీవిస్తే ఆ సీట్లోకి ఎక్కుతాం అని వి స్టూడ్ ఫర్మ్ అబద్ధాలు చెప్పలే మోసం చేయలేక న్యాయంగా నిజాయితీగానే ఉన్నాం ఆ రోజు అంత న్యాయంగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఏ అధికారం నాకు లేకపోయినా నేను సినిమా యాక్టర్ని కాకపోయినా కానీ ఈరోజు ఇంతగా ప్రజలు నాకు తోడుగా నిలబడ్డారు అని అంటే కేవలం ఆ రోజు ఆ విశ్వసనీయత నేను చూపించినా కాబట్టి నాయకుడు అంటే ఎప్పుడు గట్టిగా నేను ఐ బిలీవ్ ఇన్ దట్ నాయకుడు అంటే ఎలా ఉండాలని అంటే ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి దట్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ కానీ మీ పక్కనే నిలబడి గిడ్డీశ్వర్ ఆ రోజున వాడు మోసగాడు వాడు మనిషే కాదని చంద్రబాబు గారిని విమర్శించి ఇప్పుడు మరి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు ఆ రాజకీయ రాజీనామా చేయకుండా ఫిరాయించారు మరి ఇలాంటివి జరిగినప్పుడు మీకు ఎట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతారు అంటే మోసం మరి ఆయన మోసం చేసిన అబద్ధాలు చేసిన మరి ఎమ్మెల్యేలు అటు వెళ్ళటం అనేది రాజకీయంగా ఇప్పుడు అది మీకు నష్టం కదా అంటే బాధ అనిపిస్తుంది అండి బేసిక్లీ ఇట్ అన్ని చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది మిగిలిన 44 మంది ఆ టెంప్టేషన్ను విత్ స్టాండ్ చేసుకొని
అయ్యే ఆఫర్లు వీళ్ళకు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు కూడా వచ్చినా కూడా ఆ టెంప్టేషన్ ఆఫర్ విత్స్టాండ్ చేసుకుని నిజాయితీగా న్యాయంగా ఉన్నారు దట్ గివ్స్ ద కాన్ఫిడెన్స్ ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం మనం ఏమి చేసి వాళ్ళకి ఏమి చేయలేము మన మీద నమ్మకంతోనే వాళ్ళు ఉండాల్సింది తప్ప అంతకన్నా వాళ్ళు ఏం లేరు ఇప్పుడు గిడీశ్వరం ఆ మాదిరిగా చేయడం అంటే నిజంగానే బాధాకరమైన విషయం షీ వాజ్ ఆమె టికెట్ ఇచ్చేటప్పుడు నాకు బాగా గుర్తుంది షీ వాజ్ స్కూల్ టీచర్ అట్లాంటి టైం నువ్వు పికప్ చేసినాం టికెట్ ఇచ్చినాం ప్రజలు దీవించినారు దేవుడు ఆశీర్వదించినాడు అయ్యింది అప్పుడు అట్లాంటి టైం ఆ తర్వాత పార్టీలో కూడా నాలుగు సంవత్సరాలు ఆయనకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన షీ షుడ్ హావ్ కెప్ట్ దట్ క్యారెక్టర్ ఇన్ హర్ బాగుండేది ప్రజలకు కూడా నచ్చేది నాకు నచ్చేది మనకు ఎప్పుడో టైం వస్తుంది టైం రాకుండా ఏం పోదు దేవుడు ఆశీర్వదిస్తే ఇంకో సంవత్సరంలో మన టైం వస్తుంది వచ్చినప్పుడు ఆయన నా పక్కన ఉండేది బట్ ఆమె చేసిన తప్పిదం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం మీకు ఆశాభంగం కలిగించి ఉంటుంది కదా నంద్యాలకు ఎలక్షన్ అనేది ఎలా జరిగిందన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే 200 కోట్ల డబ్బులు ఖర్చు చేయడం ఓటుకు 6,000 నుంచి 10,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఆయనే అధికారంలో కంటిన్యూ అవుతాడు అన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆయనకు ఓటు వేయకపోతే పెన్షన్ కట్ అవుతాయన్న భయం గవర్నమెంట్ ఇస్తా ఉన్న బియ్యం కట్ అవుతుందన్న భయం ఆయన 13,000 ఇండ్లు కట్టిస్తాను అని చెప్పి ఆయన ప్రలోభ పెట్టిన తీరు బేసికలీ చంద్రబాబు నాయుడుకు నాకు ఓటు వేసినా ఓటు వేయకపోతే నాకు తెలుస్తుంది ఆ బూత్లో నాకు మైనస్ వచ్చిందని అప్పుడు నేను ఆడ మీ పెన్షన్ కట్ చేస్తాను జన్మభూమి కమిటీ ద్వారానే మీకు అన్నీ వస్తూ ఉంటాయి అన్నీ కట్టింగ్ అయిపోతాయి అని చెప్పి భయపెట్టడం ఈ రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారు అంటే మరి మీరు అది ముందు గమనించాలి కదా మీరు కూడా స్ట్రాటజిక్గా కొంత తప్పు చేశారని ఒక ఫీలింగ్ ఉంది అన్ని రోజులు ఉండటం కానీ అట్లా ఇది మీరు ఛాలెంజ్లు విసరడం కానీ కొన్ని పదాలు వాడటం కానీ వీటి మీద కొంత కామెంట్ వచ్చింది కదా మీరు రియలైజ్ అయ్యారా వాటి నుంచి అంటే వాటి నుంచి నంద్యాల ఎన్నిక పాఠం మీకేం చెప్తుంది నంద్యాల ఎన్నిక అనేది టోటల్గా డిఫరెంట్ ఎలక్షన్ మనం 13 రోజులు అక్కడ ఉండడం అన్నది ఒక నాయకుడుగా ముందుండి యుద్ధాన్ని చేశాం నేను కానీ 13 రోజులు అక్కడ ఉండి యుద్ధం చేయకపోయింది అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ కార్యకర్తను మిగిలిచ్చేవాడు కాదు అంతేనా అందరినీ 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలకి అందరు నేను ఉండగానే ఆఫర్లు నేను అర్ధరాత్రి 12 గంటలప్పుడు మన కార్యకర్తలు ఇళ్ళ మంది రేట్లు భయం పుట్టించడం ఆఫర్లు ఇవ్వడము కొనుగోలు చేయడము ఓటర్లను భయభ్రాంతులు చేయడం వెనకాల టీవీలో ఎవరైనా మీరు వెళ్తున్నప్పుడు మీ బండిలో ఎవరైనా వెనకాల టీవీలో కనపడంగానే ఆఫర్లు పంపించేవారనేది అనండి విపరీతంగా ఇవన్నీ చేసినాయండి చంద్రబాబు నాయుడు గారు అంటే మనం ఉన్నాం కాబట్టి కనీసం బూతుల్లో ఏజెంట్లు అన్నా కానీ కాన్ఫిడెంట్గా పెట్టుకునే పరిస్థితి క్యాండిడేట్ బాగా చెప్పారు రైట్ ఓకే ఐ అండర్స్టాండ్ కానీ మరి వచ్చే ఎలక్షన్లో కూడా డబ్బు ఖర్చు పెట్టరని అంత శక్తి అన్ని రకాల యుక్తులు పనరని ఎట్లా మీరు వాటిని ఎదుర్కొంటారు అంటే బై ఎలక్షన్స్కు జనరల్ ఎలక్షన్స్కు తేడా ఉంది అన్న జనరల్ ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓటుగా వేసినా వేయకపోయినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి కొనసాగుతాడు కొనసాగినందువల్ల చంద్రబాబు నాయుడు గారి నైజం వల్ల మాకు రాకుండా పోతాయి వచ్చేటివి ఎందుకంటే జన్మభూమి కమిటీస్ పెట్టి ఆల్రెడీ భయపడి ఇచ్చినాడు రోడ్లు మధ్యలో సగమేసి మధ్యలో మిగిలినటి ఆగిపోతాయని భయం పెట్టినాడు సో ఏదైనా ఆగిపోతుందని భయం ఉంది జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి డిఫరెంట్ బాల్ గేమ్ జనరల్ ఎలక్షన్ ఆయన ఇచ్చేది ఒక సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఆయన 3,000, 2,000, 4,000 ఎంత డబ్బు ఇచ్చినాడు అనుకుంటున్నాను ప్రజలకు వచ్చే హోపు ఆ 3,000 ఆ 4,000 కోసం మనం ఎందుకు కక్కుర్తి పడాలి జగన్ మనం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన మోసం చేయడు కాదు ఆయన చెప్పిన హామీలు చాలా ఉన్నాయి ఆ హామీల వల్ల మాకు ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది చంద్రబాబు నాయుడు మాదిరి కాదు ఖచ్చితంగా జగన్ చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ అన్న హోప్ విల్ డ్రైవ్ దెమ్ ప్లస్ ఆ జనరల్ ఎలక్షన్స్లో ప్రజలు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఓటేస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి కొనసాగడు సో దట్ ఈస్ ద తేడా జనరల్ ఎలక్షన్స్కు బై ఎలక్షన్ కాన్ఫిడెన్స్ వచ్చింది చంద్రబాబు నాయుడుకి కూడా నిజంగా చెప్పాలని అంటే అది తెలుసు కాబట్టి ఈ 21 మంది 20 మంది మిగిలిన ఎమ్మెల్యేలను ఎలక్షన్స్ పిలుచుకొని పోవడంలా భయం నంద్యాల ఎలక్షన్ నిజంగానే గెలిచిన
కాన్ఫిడెన్స్ అన్న వాపు కాదు బలంగా, ఇది వాపు కాదు బలమే అని నిజంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మింటే ఆయన అభివృద్ధిని నిజంగా ప్రజలు మెచ్చుకుంటున్నారన్న కాన్ఫిడెన్స్ ఆయనకు కానీ ఉన్నింటే నంద్యాల గెలిచాడు కాబట్టి మిగిలిన 20 మందిని డిస్క్వాలిఫై చేసేసి ఎలక్షన్స్ తీసుకొని పోయి తన పార్టీ టికెట్ ఇచ్చి తన పార్టీ గుర్తు మీద వాళ్ళందరినీ గెలిపించుకునే కార్యక్రమం ఎవరైనా చేసిండ్రు. ఈ మనిషికి సిగ్గు లేదు ఏమీ లేదు అన్ని దులుపుకొని పోవడమే. వేరే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు నీ పార్టీలో మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా నువ్వు కూడా చెప్పేటప్పుడు కూడా అసెంబ్లీలో చెప్పేటప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తావు. ఇటువంటి ఎన్ని మామూలుగా ఎవరికైనా సిగ్గు కొంచెం రోషం కొంచెం ఉంటే కూడా ఇవన్నీ ఏంది ఏంది బతుకు అనే పనుకుంటారు. ఏదైనా దులుపుకొని పోవడము నాకు సిగ్గు లేదు నేను ఇంతేనేను అని చెప్పి పాదయాత్రలో మీరు బిజీగా ఉన్నారు కానీ రాష్ట్రం అంతా కూడా మీరు ఎక్కడెక్కడ పార్టీని పటిష్టం చేసుకోవాలి కదా, బూత్ లెవెల్ అనండి ఇంకోటి అనండి ఇంకోటి అవన్నీ ఆల్రెడీ పటిష్టం ఏమైనా అంటారా, లేక మరి ఆ లోటుపాట్లు లేకుండా మీరు చేసుకోగలుగుతారా? మీరు ఈ పాదయాత్రలో ఉంటేనే అది ఇబ్బంది రాదా అన్నది ఒక ప్రశ్న. అదేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సీనియర్లు చాలామంది పార్టీకి పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్స్ అని చెప్పి ఓ జిల్లాకు రెండు జిల్లాకు ఒక సీనియర్ లీడర్ని పెట్టాము. బొత్సన్న దగ్గర నుంచి ధర్మాన దగ్గర దాకా ఇటువంటి వాళ్ళు చాలా, వైవి సుబ్బారెడ్డి గారు, గౌతము, రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సాయిరెడ్డి కూడా ఇటువంటి వాళ్ళంతా కూడా తలా ఓ జిల్లాను తలా రెండు జిల్లాలో బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. పీకే ప్రశాంత్ కిషోర్ గారి టీం కూడా బాగా పనిచేస్తూ ఉంది. బూత్ లెవెల్లో ఈ 4 నెలలు ఈ 6 నెలలు మన పాదయాత్ర జరిగేటప్పుడు రాష్ట్రం అంతా కూడా ఏ కార్యక్రమాలు జరగాలన్న ఆల్రెడీ పార్టీ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ డిజైన్ అయినాయి, అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పల్లె నిద్ర రచ్చబండ కార్యక్రమాలు మిగిలిన నియోజకవర్గాలలో మన పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ అంతా కూడా ఎలక్షన్ మోడ్లోకి ఉన్నారు. 1 ఇయర్లో ఎలక్షన్లు వస్తాయని చంద్రబాబు చెప్తాను. ఆటోమేటిక్గా పిచ్చి వచ్చేసింది నాకు తెలిసి. మీకు ఇంకా ఎవరన్నా ఏదైనా పోయినా కూడా వాళ్ళ పోయినా కూడా డబ్బుల కోసం ఎవరైనా పోతే పొలిటికల్ కెరియర్కి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్తో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అయితే ప్రశాంత్ కిషోర్ టీం రోల్ ఏంటి సార్? ఇప్పుడు మీరే ఉండాలి, నాకు ఒక అడ్వైస్ ఇస్తారు. తీసుకుంటానా లేదా అనేది వేరే విషయం, మీరు అడ్వైస్ ఇస్తారు. మిమ్మల్ని ఒకవేళ నేను అట్లాగే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని కూడా అనే ఆయన్ని కూడా మనం అపాయింట్ మనం ఎంగేజ్ చేస్తున్నాం. అడ్వైసులు ఇస్తాడు. ప్రతి అడ్వైస్ ఆయన ఇచ్చింది మనం తీసుకుంటామని కాదు, డిబేట్ చేస్తాం. మంచిదైతే తీసుకుంటాం, బాగుందని అంటే ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ ఇంప్లిమెంటేషన్ చేసే మెకానిజమ్స్లో కూడా తన సలహాలు ఇస్తాడు, ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని. అంటే టికెట్ల ఎంపిక అభ్యర్థుల ఎంపికలో కూడా వాళ్ళకి ఏమైనా రోల్ ఉంటుందా? మీ కమిటీ చూసుకుంటుందా? ప్రతి పార్టీకి వాళ్ళ సర్వేలు టీములు ఉంటాయి, సర్వేలు చేయించుకుంటారు. ప్రజల్లో క్యాండిడేట్ అనేవాడు ఎలా ఉన్నాడు, ప్రజల మన్ననలు పొందగలిగినాడా లేదా అని సర్వేలు డిఫరెంట్గా చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత అల్టిమేట్గా ప్రజల్లో ఎవరు బాగుంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. జనరల్గా ఎవరైనా చేసేది కూడా అంతే. అంట్లో ప్రశాంత్ కిషోర్ కూడా 4 ఇన్పుట్స్ ఏమైనా యాడ్ చేయగలిగితే చేస్తారు. కమింగ్ టు అదర్ ఇష్యూస్, పోలవరం ఇష్యూ ఒక హాట్ టాపిక్గా ఉంది. ఎట్లా ఇప్పుడు చంద్రబాబు గారు ఏమో నమస్కారం పెడుతున్నాను కేంద్రానికి అని అన్నారు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 3-4 నెలల నుంచి చూస్తే తన పాంఫ్లెట్ పత్రికలు ఈ మధ్యకాలంలో కొంచెం బీజేపీకి వ్యతిరేకంగా లాస్ట్ 3 నెలల నుంచి రాస్తున్నాయి, ప్రచారం చేస్తూ ఉన్నాయి. తాను కూడా కొంచెం స్టాండ్ మార్చి కొంచెం ప్రతిదీ ఇంకా పోలవరం అన్నది ఇంకా తన మామూలుగా తాను ముఖ్యమంత్రిగా ఉండి తాను చేయాల్సిన పని, తాను చేయలేకపోతూ ఉన్నాడు కాబట్టి ఆ నెపం వేరే కేంద్రం మీద నెట్టాలన్న ఆలోచన క్లియర్గా కనిపిస్తూ ఉంది. తాను ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేకపోయినాడు అన్నది కారణాలు అందరికీ తెలిసినవి. కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టు కేంద్రం యాక్ట్ ప్రకారం విభజన చట్టం ప్రకారం కేంద్రమే చేయాలి. అట్లాంటిది లేదు లేదు నువ్వు చేయకు నేనే చేస్తానని చెప్పి అదే పనిగా తీసుకొని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి తీసుకున్న తర్వాత తీసుకున్న 1-2 రోజులకే 16,000 కోట్లు 56,000 కోట్లకు పెంచేస్తే ఏ కేంద్రమైనా భయపడుతుంది. భయపడిందా? ఎవడైనా భయపడతాను నిజంగా, ఏంది ఈ స్కామ్లని.
నిజంగా నువ్వు ప్రతిదీ తీసుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు సబ్ కాంట్రాక్టర్లను నామినేషన్ పద్ధతిలో నువ్వే పోలవరంలో పెడతా ఉన్నావు. అంటే సబ్ కాంట్రాక్టర్లు లిటరల్గా నామినేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి గారికి ఎవరు నచ్చుతారో వాడు సబ్ కాంట్రాక్టర్. యనమల రామకృష్ణుడు వియంకుడు సబ్ కాంట్రాక్టర్ పోలవరంలో. అట్లాంటి వాళ్ళు అట్లా ప్రతిదీ కూడా ఈయనకు డబ్బులు ఇచ్చేవాళ్ళన్న సబ్ కాంట్రాక్టర్లు, లేదా ఈయన క్యాబినెట్లో పనిచేస్తా ఉన్న వీళ్ళన్న సబ్ కాంట్రాక్టర్లు. నామినేషన్ పద్ధతిలో వర్కులు విపరీతంగా రేట్లు పెంచేసి ఇవ్వడం, ఇవన్నీ స్కామ్లన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఏ కేంద్రం ఏ కేంద్ర ప్రభుత్వమైనా కూడా భయపడుతుంది, ఇది పొద్దున యాడికి పోతుందో అని చెప్పి. సో అధికారులు న్యాచురల్గా అక్కడ ఉన్న జాయింట్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులందరూ కూడా కొంచెం రిజర్వ్డ్గా పోతారు. అయ్యే మొన్న మొన్న ఫర్ ఇన్స్టెన్స్ చంద్రబాబు నాయుడు చేసిన యాగినే చూస్తే నవంబర్ 27 ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏమని వచ్చింది, అయ్యా నువ్వు చేసిన ప్రక్రియ తప్పు, ఇటువంటివన్నీ నువ్వు గ్లోబల్ టెండర్లు పిలిచి నువ్వు కాంట్రాక్టర్లను పిలిచాలనుకుంటే వాళ్ళకి సఫిషియంట్ టైం ఇవ్వు, 45 రోజులు మినిమం టైం ఇవ్వాలా, అదే నిబంధనలు చెప్తాయి. 45 రోజులు టైం ఇవ్వు, నువ్వు అందరినీ పిలువు, సఫిషియంట్ పబ్లిసిటీ చేయి అని చెప్పి వాళ్ళు చెప్తే, నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది అని రూల్స్ చెప్తే, చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఏంది 18 రోజులు. ఆ 18 రోజుల్లో కూడా టెండర్ వేయడానికి కేవలం 18 రోజులు గడువు. అంటే ఆ 18 రోజుల్లో కూడా పేపర్లో వచ్చిన రోజుకి, కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసిన రోజుకి, 16వ తేదీ పేపర్ నోటిఫికేషన్ వస్తే, పేపర్లో టెండర్ నోటిఫికేషన్ వస్తే, 22, 27వ తారీఖు లెటర్ రాస్తే, దాంట్లో రాసింది ఏంటంటే 22వ తారీఖున ఇవన్నీ గ్లోబల్ టెండర్లు పోవాలంటే నెట్లో ఉండాలి కదా. నెట్లో చూస్తే ఏపీ గవర్నమెంట్ నెట్లో చూస్తే, ఈ టెండరింగ్ నెట్లో చూస్తే టెండర్ పేపర్లు లేవు. అంటే దాని అర్థం ఆ 18 రోజుల్లో 6 రోజులు తినేసినాడు అప్పటికి. అంటే కేవలం స్టేజ్ మేనేజ్ చేసి టెండర్లు వేయి రాకుండా చూసుకుని వీళ్ళనే మళ్ళీ కాంట్రాక్టర్లుగా చేయాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు తనకు నచ్చిన వాళ్ళని వీళ్ళనే కాంట్రాక్టర్లను చేయాలనే తాపత్రయమే తప్పనిచ్చి, అది బిగ్గెస్ట్ స్కామ్. అందులో ఏంది రేట్లు విపరీతంగా పెంచి, సో దీనికి కేంద్రం ఒప్పుకోవడం లేదు కాబట్టి కేంద్రం మీద బండేయడం. అదే ఇప్పుడు కేంద్రం మీద బండేయడము, మళ్ళీ ఇప్పుడు నేను ఫర్ ఇన్స్టెన్స్ నిన్న రిజర్వేషన్స్ కూడా విషయం కూడా కాపులది కానీ ఈ బోయల్ను ఎస్టీలుగా మార్చడం కానీ, ఎస్టీలుగా తాను మళ్ళీ కేంద్రం కోర్టులో వేసిన, తను చేయాల్సిన వ్యక్తి తను చేస్తానన్నాడు, మేనిఫెస్టోలో చెప్పినాడు తాను చేస్తానన్నాడు, చేయలేదు. మేనిఫెస్టోలో ఉన్నదానికి దానికి తేడా ఉంది. తాను చెప్పింది బేసికలీ పోలవరం అయితేనేమి, ఈ కాపుల విషయం అయితేనేమి, ఈ బోయల్ని ఎస్టీలుగా చేర్చడం అయితేనేమి, ఇంకా మిగిలిన కులాలను చాలా చెప్పినాడు, ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ చేస్తాను, ఇవన్నీ కూడా తను తన మేనిఫెస్టోలో చేసేస్తాను అన్నాడు. తేడా మేనిఫెస్టోలో ఎక్కడ కూడా తను ప్రయత్నం చేస్తాను అలా చేసేస్తాను, కాపులను బీసీలుగా చేసేస్తాను, ఎస్టీ బోయల్ని ఎస్టీలుగా చేసేస్తాను. అది ఇంకా అన్నిటికన్నా మోసం, తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాడు. సరే అది వేరే విషయం, ఆ తీర్మానం చేసిన తీరు సరిగ్గా లేదని మంజునాథన్ అనే కమిషన్, బేసికలీ మంజునాథన్ అనే ఆయన కమిషన్ చైర్మన్, అటువంటి మంజునాథన్ అనే వ్యక్తి ఆయన పేరుతోనే కమిషన్, ఆయన పేరుతోనే చైర్మన్ ఆ కమిషన్, ఆయనే చైర్మన్, అటువంటి వ్యక్తి నేను రిపోర్ట్ ఇవ్వలేదయ్యా అని చెప్పి ఆయన చెప్తా ఉంటే, ఈయన ఆయన రిపోర్టు వచ్చేసింది ఇచ్చేసినారని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ ఎవడు చూడలేదు, ఎవడు చేసింది లేదు, ఏమీ లేదు, వీళ్ళంతా వీళ్ళే ఫర్జెడ్ డాక్యుమెంట్స్ పెట్టేయడం, దాన్ని తీర్మానం చేసి పంపిస్తే ఏమన్నా రేపు పొద్దున ఏమవుతాయనంటే ఏ కోర్టు అయినా కూడా దీన్ని ప్రస్తావిస్తుంది. అంటే మీరు అసెంబ్లీలో లేని టైంని అడ్వాంటేజ్గా చేసుకున్నారంటే, మనిషి నైజం ఎట్లాంటిది అంటే, ఇప్పుడు కూడా ఫర్ ఇన్స్టెన్స్ కాపులది కానీ ఎస్టీలు కానీ బోయల్ది కానీ చూసుకుంటే స్వీట్లు పనిచేసుకోమని చెప్పి ఒక పక్క తన క్యాడర్కు ఫోన్ చేసి తనే అంతకు తన ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చి పంపించాడు, అంటే ఇచ్చేసినామని ఇంప్రెషన్ ఇస్తున్నాడు. అక్కడ వాస్తవం చేస్తే బోయల్ని ఎస్టీలుగా చేయడం ఇది 3వ తీర్మానం, 3 సార్లు ఇప్పటికీ అసెంబ్లీలో తీర్మానం చేసినాడు. ఏమైంది ఇప్పుడు మళ్ళీ 3వ సారి తీసుకొని పంపించినాడు, ఏమవుతుంది, మళ్ళీ పడి ఉంటుంది అంతే. సేమ్ థింగ్ కాపులను తీర్మానం చేసి పంపించినాడు, ఏమవుతుంది అక్కడ పడి ఉంటుంది. ఎందుకనంటే ఈయన ఈయన చేయాల్సిన పనిని మేనిఫెస్టోలో చేస్తానని చెప్పింది ఈయన. సో ఈయన మీద వ్యతిరేకత వస్తుందని ఈయన ఇంకొకరి మీద నెట్టేయడం కోసం అని చెప్పి కేంద్రాన్ని పంపించేసినాడు. కేంద్రమైనా కూడా జాట్ల సమస్య, గుజ్జార్ల సమస్య, పటేళ్ల సమస్య, 50% సీలింగ్ దాటకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్స్, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఏ కేంద్రమైనా రియాక్ట్ కాదు.
అసలు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఈయన కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఈయన కేంద్రంతో మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత ఈ తీర్మానాలు చేసి అక్కడికి పంపించి ఉంటే అప్పుడు ఈయన చిత్తశుద్ధి నిజంగానే ఉండేది అని చెప్పి మనంతా అనుకునే వాళ్ళం ఈయన చిత్తశుద్ధి లేదనే దానికి నిదర్శనము ఈయన కేవలం ఈయన మీద తప్పును వేరే వాళ్ళ మీద నెట్టాలని చెప్పి నెపం ఎత్తుకుతున్నాడనే ఉద్దేశం చూస్తే కరెక్ట్గా ఆయన ఆయన అనుకూల మీడియా మూడు నెలల నుంచి బీజేపీని తిట్టడము దాని తర్వాత పోలవరం ప్రాజెక్టులు బీజేపీని మీద కోర్టులో మళ్ళీ వేయడము మళ్ళీ ఈ కాపుల ఇష్యూ అండ్ దీని కూడా ఎస్టీల్ బోయల విషయంలో కూడా మళ్ళీ బీజేపీ కోర్టులోనే మళ్ళీ వేసేయడం అంటే నా తప్పు కాదు బీజేపీ నేను చేసినా బీజేపీ నన్ను చేయనీయడం లేదని చెప్పి చెప్పించే కార్యక్రమం చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది బీజేపీతో విడిపోయే అవకాశం విడిపోయే అంత ధైర్యం చంద్రబాబు నాయుడు చేయడానికి ఇప్పుడే భయపడతాడు ఎందుకంటే మళ్ళీ మోడీ ఏమన్నా కేసుల్లో ఈయన చేసిన అవినీతి ఆడియో టేపులు వీడియో టేపులతో నల్లదనం ఇస్తూ దొరికిపోయిన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసులు ఉన్నాయి కాబట్టి మోడీతో డైరెక్ట్ ప్లస్ అవినీతి కూడా ఇట్లా అట్లా అవినీతి కూడా కాదు ఇవే మట్టి నుంచి ఇసుకదాకా అవినీతే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రాజధాని భూముల దాకా అవినీతే గుడి భూములు కూడా వదులుకోకుండా అవినీతి జరుగుతూ ఉంది కాబట్టి కేంద్రంతో అంత ఫాస్ట్గా విభేదించాడు బట్ లాస్ట్ నాలుగు నెలల్లో లాస్ట్ ఆరు నెలల్లో ఖచ్చితంగా ఈయన ఈయన చేసిన తప్పులన్నీ కూడా నా తప్పు కాదు అని చెప్పి చుప్రూవ్ చేసి కేంద్రం నన్ను చేయనీయలేదని చెప్పి న్యాచురల్గా వాళ్ళ మీద వేసేస్తాడు అంటే అప్పుడు అంటే మీ మీద ఉన్న కలుపుతారా మీరు బీజేపీతో కలిసే అవకాశం ఉందని వాళ్ళు అంటారా లేకపోతే నాకు వార్త కూడా వచ్చింది కదా నాకు ఆశ్చర్యం ఎక్కడంటే అన్న ఇది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి స్క్రూపుల్స్ లేని వ్యక్తి అంటే ఎలాంటి విలువలు లేని వ్యక్తి అంటే నందేల ఎలక్షన్ చూసుకున్నాను ఆయన బీజేపీతో కలిసి ఉన్నాడు కలిసి ఉండి జగన్ బీజేపీతో కలుస్తాడు అని చెప్పి తనంతటి తానే ప్రచారం చేయడం తనకు దానికి సంబంధించి తన తోక పత్రికలు తోక మీడియాతో దాన్ని మళ్ళీ చేయించడం ఆశ్చర్యం బీజేపీతో వీళ్ళు ఒకవైపున ఉండి మరోవైపున ఇంకొకరు బీజేపీ వైపు పోతారని చెప్పి ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు నుంచో మీరు కాంగ్రెస్ తో డిఫర్ అయ్యారు వచ్చేసారు కారణాలు సరే అవన్నీ ఇప్పుడు చర్చ వచ్చినప్పుడు మీరు స్ట్రాటజిక్గా బీజేపీతో ఎందుకు పెట్టుకోలేదు పెట్టుకోవడానికి మీరు ఎందుకు వెనకాడారు పెట్టుకుని ఉండొచ్చు కదా రోజు రకరకాల కారణాల వల్ల పొత్తు పెట్టుకోలేదు కానీ ఈరోజుకి కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా కూడా వాళ్ళ వ్యక్తిగత బలం మన రాష్ట్రంలో ఏమీ లేదు ఎవరో ఒకరి పార్టీ మీద ఆధారపడే ఎవరైనా వాళ్ళు ఎలక్షన్ నేషనల్ పార్టీ సెలెక్షన్స్ చేయాలి కానీ ఈరోజు మనం మన స్టాండ్లో అయితే ఎక్కడ కూడా ఎటువంటి దాపరికం లేదు మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నేను ఉంటా నేను వెరీ క్లియర్గా ఒకటే చెప్తాను ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రత్యేక హోదా ఇస్తే నేను మీతో ఉంటాను డౌట్ అను డౌట్ పడాల్సిన పనులు ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి నిజంగా సంజీవిని అవసరం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దాన్ని నాశనం చేసినాడు మనమైతే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎవరితోనూ పెట్టుకోము అవసరం కూడా లేదు జనంలో ఆ సెంటిమెంట్ని మీరు తీసుకెళ్ళగలుగుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ మనం నమ్మినాం ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు మనం ఇవ్వగలుగుతామని నేను గట్టిగా నమ్మినా ఎంత గట్టిగా నమ్మాను కాబట్టి దానికోసం నువ్వు ప్రత్యేక హోదా ఇస్తే ఆయన విత్యం అని చెప్తున్నాను మోడీ గారితోనే కూడా చెప్పామాట అన్నమాట అన్నా నేను మోడీ గారితో కూడా అన్నా సార్ మీ దగ్గర నుంచి నాది ఒకటే రిక్వెస్ట్ సార్ ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ ప్రత్యేక హోదా ఇస్తే నేను మీతో పాటు కలిసి పనిచేస్తాను సార్ అన్న కరెక్ట్గానే అంతే పాజిటివ్గా రెస్పాండ్ అయినాడు నవ్వినాడు పాజిటివ్గా రెస్పాండ్ అయినాడు ఇస్తాడని నమ్మకం నాకు ఉంది వస్తే కలుస్తాం ఇవ్వకపోతే కలవాల్సిన పనులా ఆ సింపుల్ అంటే రాష్ట్రంలో కలుస్తారా కేంద్రంలో కలుస్తారా ఎక్కడైనా ప్రత్యేక హోదా అనేది ఇస్తే ఏమైనా చేయొచ్చున్నా నేను చెప్తా ఉన్నా ప్రత్యేక హోదా అనేది నిజంగా రాష్ట్రానికి ఎంత అవసరం అంటే ఈరోజు నేను చూస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకడంలా ఉద్యోగాల కోసం మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు చదువు డిగ్రీ అయిపోయి చేసుకునేది ఇంజనీరింగ్ అయిపోయి చేస్తే హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో లేకపోతే బెంగళూరుకో పోయే పరిస్థితి ఏ ఒక్కడికి అసలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేవు ఆ ప్రత్యేక హోదా అనేది వస్తేనే నేను ఇంతకుముందు చెప్పినాను కదా జగన్ మొహం చూసో లేకపోతే చంద్రబాబు నాయుడు మొహం చూసో పారిశ్రామికవేత్తలు కానీ ఫ్యాక్టరీలు కట్టే వాళ్ళు కానీ రారు కాంగ్రెస్ ఇస్తే వచ్చే అవకాశం ఉందా ప్రత్యేక హోదా అనేది ప్రధానమంత్రి చేయాల్సిన నిర్ణయం ఉన్నా ప్రధానమంత్రి అనే వ్యక్తి తలుచుకుంటే ఒకరోజు పెన్తో రాసేస్తే అయిపోయే పని ఇది టోటలీ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ సో ప్రధానమంత్రి ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారా లేదా అనేది సెకండరీ విషయం చాలా దూరంగా కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు మరి వస్తారా లేదా అనేది వేరే విషయం మన వరకు మనం ఒకటే చెప్తా ఉన్నాం ప్రత్యేక హోదా ఇస్తేనే కలుస్తాం ఇవ్వకపోతే ఎవరితో కలవాల్సిన పనులా
వాటి గురించి ఇంకొకటి కూడా అడగాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా ఇష్యూలో పాజిటివ్గా ఉన్న బీజేపీని చాలా తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు కదా, మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు, మీ ఇద్దరు కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా? నాకైతే పవన్ కళ్యాణ్తో ఇప్పుడు పరిచయం లేదన్నా, బహుశా నాకైతే ఇంత పరిచయం లేదు. బట్ ఆయన యాక్టివిటీ గురించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బేసిక్లీ యాస్ ఆఫ్ నౌ ఆయన చంద్రబాబు నాయుడుని విమర్శించడంలో, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ వచ్చి తను ఏం చేసినా చంద్రబాబు నాయుడుకు అంతో ఇంతో మేలు చేసే దిశగానే ఇంతవరకు తన ప్రస్థానం జరిగింది. సో వీఆర్ హోపింగ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫస్ట్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి షెల్లో నుంచి బయటికి రావాలి. ఆ షెల్లో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే ఆయన, అన్యాయం చేసే ఆయన అని ఆయన రియలైజ్ అయితే, ఆయన కూడా గమనించగలిగితే ఆ రోజు డిఫరెంట్ బాల్ గేమ్. ఆ రోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ఇంకా వాళ్ళు బీజేపీని వదిలేస్తే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారని వాళ్ళ పత్రికలో పోటీ చేసేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఎవరేం చేసినా కానీ, ఎవరు ఎట్లా పోటీ చేసినా ప్రజలు దీవించాలా, దేవుడు ఆశీర్వదించాలా. మనమైతే మనం చేయాల్సింది నిజాయితీగా చిత్తశుద్ధిగా మనం చేసుకుంటూ పోతాం, దేవుడు ఉన్నాడు. ఇక కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు కూడా అడుగుతాను. మీ పాదయాత్ర నేపథ్యంలో ఎట్లా ఇంట్లో మా అమ్మగారు కానీ, మన మేడం భారతి గారు కానీ, లేక మీ పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? పిల్లల్ని లండన్, పాప లండన్లో చదువుతుంది కదా, ఎట్లా హౌ ఆమె వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఏమైనా టెన్షన్ గురవుతున్నారా? మీ పాయకు వస్తాయి కొన్ని ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. బేసిక్లీ పాదయాత్ర అనేది ఏంటంటే నాన్న చేస్తున్నాడు, నాన్న చేసినాడు, పాప చేసినాడు. ప్లస్ రాజకీయాల్లో కూడా ఇప్పుడు నిజంగా ప్రజలకు అతి సమీపంగా దగ్గర నుంచి చూసే ప్రస్థానం ఇవి. వారితో మమేకం కావడం, వారి సమస్యలు నిజంగానే మనం కూడా వాళ్ళలో ఒకరు కావడం, ఇంతకుముందు ఓదార్పు చేసిన దానికన్నా ఇది మోర్ ఇంటెన్స్. సో ఇటువంటి యాక్టివిటీస్లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. దేవుని దయవల్ల ఫ్యామిలీస్ సపోర్టివ్. వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతుంది? ఏం లేదన్న. మీరు లండన్ వెళ్ళొచ్చారు కదా, పాప ఆ స్థాయికి వెళ్ళటం ఎంత, మీరు ఎట్లా మీరు చాలా డిసిప్లిన్డ్గా పెంచారనే ఒక ఫీలింగ్ ఉంది, ఆ స్థాయికి ఎట్లా పాప చేరుకోగలిగింది? దేవుని దయ అన్న, దేవుని దయ. మీరు ఎక్కువ దేవుడిని నమ్ముతారా? ఖచ్చితంగా దేవ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఏదైనా కానీ జరగాలి అని అంటే దేవుని చిత్తం లేని ఏది జరగదని గట్టిగా నమ్ముతాను నేను. పాప కూడా మనం అండర్ ప్రెషరు, అంటే జైలు నన్ను 16 నెలలు జైల్లో పెట్టడము, రాజకీయంగా నేను ఇంట్లో తక్కువ అందుబాటులో ఉండడము, ఓదార్పు చేస్తూ నెలలు ఇల్లు విడిచిపెట్టిపోవడము ఉన్న కొద్ది టైంలో మాత్రం పిల్లలతో చాలా దగ్గరగా ఉంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్, వాళ్ళు అంత డిసిప్లిన్డ్గా, అంత బాగా చదివి, అంత బాగా అంత ప్రెస్టీజియస్ స్కూల్లో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంత ప్రెస్టీజియస్ స్కూల్లో సీట్ రావడం అన్నది నిజంగా అప్రిషియబుల్ నోటే. దానికి వాళ్ళ అమ్మను కూడా బాగా అప్రిషియేట్ చేయాలి, బాగా డ్రైవ్ కూడా బాగా చేస్తుంది. మీ అమ్మగారు కానీ, మీ సోదరి గారు కానీ మళ్ళీ వచ్చే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారా? ఎట్లా ఎలక్షన్లో పోటీ చేయాలి, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? అమ్మ కానీ పాప కానీ, షర్మి కానీ ఇద్దరు కూడా నా కోసం ఏమైనా చేస్తారన్న వాళ్ళు. బేసికలీ వాళ్ళేం రాజకీయాల్లో ఉండాలని ఏపొద్దు పాపం అనుకోలే, ఎప్పుడూ లేరు, ఎప్పుడు అనుకోలే కూడా. ఆ రోజు నన్ను అన్యాయంగా జైల్లో తీసుకొని పోయి పెట్టి పార్టీయే లేకుండా చేయాలని 3 నెలల్లో ఖచ్చితంగా చట్టం ప్రకారం కూడా రావాల్సిన బెయిల్ను, అదే పనిగా బెయిల్ రాకుండా 16 నెలల పాటు మనిషే లేకుండా పోతే పార్టీయే లేకుండా పోతుందనే దుర్బుద్ధితో వీళ్ళు చేసిన కుట్రల్లో నుంచి వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. నాకు అది కూడా బయటకు వచ్చేది కూడా నాకు తోడుగా నిలబడేదానికి. ఈరోజు కూడా యాస్ ఆఫ్ నౌ అయితే వాళ్ళేం, బేసిక్లీ అందరికీ ఫ్యామిలీస్ ఉండయి, అందరూ హ్యాపీగా బతకాలనే, ఇది ఫుల్ టైం జాబ్ ఉన్నాయి కాబట్టి అందరూ ఫ్యామిలీగా హ్యాపీగా బతకాలనే, బాగుండాలనే ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ఆ పదవులు తీసుకొని దానికి ఏదో అదేదో పదవి వ్యామోహం అవన్నీ కూడా, మా ఇంట్లో పాపకు లేదు, నా అమ్మకు లేదు, నా భార్యకు లేదు, ఎవరికి కూడా అంత ఇదిగా కూడా ఏమి ఉండరు. రిలేషన్షిప్స్ కూడా మా ఇంట్లో చాలా
స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, స్ట్రాంగ్ బాండ్, చాలా స్ట్రాంగ్ బాండ్. అమ్మ అమ్మ కానీ పాప కానీ మా ఇంట్లో ఆడవాళ్ళతో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంది. కాబట్టి అయితే ఒక మీరు సరిగా ప్రచారం విషయంలో మీరు కాస్త కొంచెం మరి ఏమంటారు పొజిషనెస్ లేదా అంత ఇది లేదు. మీరు ఉదాహరణకి ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు అక్కడ పులివెందులు ఉచితంగా స్కూల్ నడుపుతారు, ఇంకే ఎవరెవరు అడిగినా ఉత్తరం వేస్తే కూడా చాలామంది సాయం చేస్తుంటారు, కానీ ఎక్కడ ప్రచారం చేసుకోరండి ఏంటోనండి అంటున్నారు. ఎంతవరకు అది ఎందువల్ల మనం ఏదైనా చేయగలిగింది ఏదన్నా ఉంటే అది చేయడం మన ధర్మం. ఇప్పుడు పులివెందుల్లోనే దాదాపు 2000 మంది పిల్లలకు మనం చదువులు చెప్తామన్నది నిజంగా నాకు కూడా తెలియదు. నేను ఇన్ఫాక్ట్ చెప్తే నేను ఆశ్చర్యపోయాను, ఇది అంత అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఎన్నడూ ప్రత్యేక కథనం కూడా నేను ఎక్కడ చూడలేదు. అందువల్ల నాకు కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. పులివెందుల్లో చాలా చేస్తూనే ఉంటామన్నా, హాస్పిటల్ దగ్గర నుంచి ఇట్లా కార్యక్రమాలు చాలా చేస్తూనే ఉంటాం. లబ్ధి పొందే వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఎవరు ఎవరు చేస్తాము. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరగవలసిన అంటే జనానికి తెలియవలసిన అంశం కదా అని నాకు కూడా అనిపించింది, అందుకే అడుగుతున్నాను. అంత తప్పితే వేరే పులివెందుల్లో నాకు నచ్చిన ప్రాజెక్ట్ ఒకటి స్కూల్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్, అది కూడా ఉంది. అది కూడా డిసేబుల్డ్ పీపుల్కి మాత్రమే స్కూల్. ఈ 2000 మంది పిల్లలకు మామూలు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పించడం అనేది సెకండరీ విషయం, అది జరుగుతూ ఉంది. కానీ స్కూల్ ఫర్ డిసేబుల్ అనేది నిజంగా నా మనసుకు నచ్చిన ఇది. అంటే ఇవన్నీ బేసిక్లీ ఏంటంటే కుడి చేతితో చేసేటప్పుడు ఎడమ చేతితో ఎందుకు పబ్లిసి ఎందుకు చెప్పుకోవడం అనుకుంటాం. బేసిక్లీ దాదాపు 9 ఏళ్ళు అయిపోతా ఉంది, ఎట్లా ఈ పోరాటాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకు ఎప్పుడన్నా ఏమిటి పోరాటం, ఎందుకు ఈ పోరాటం అని అలసట ఏమన్నా అనిపిస్తుంది? నాన్న చనిపోయే దాదాపు 8 ఏళ్ళు అవుతుంది, కాబట్టి దాదాపు 8 ఇయర్స్ నుంచి నాయన చనిపోయినప్పటి నుంచి ఇంకా పోరాటమే కదా. దాదాపు 11 నుంచి అయితే మరి ఎక్కువ విగరస్గా ఉంది కదా మరి. కానీ చాలామంది భయపడతారు, మీరు ఎట్లా భయం లేకుండా ఎట్లా ఎదురెడుతున్నారు? దాదాపుగా 130 లక్షల మంది ప్రజలు మనల్ని నమ్ముకొని ఓటేసినారు, మన మీద నమ్మకంతో నమ్మకు తోడుగా ఉండరు. గెలుపుకు ఓటమికి మధ్య 1% తేడా, 5 లక్షల ఓట్లు తేడా. మనల్ని నమ్ముకుని 175 చోట్ల పోటీలు జరిగాయి, 67 మంది ఎమ్మెల్యేలు మనం గెలిచినాం, 9 మంది ఎంపీలు గెలిచినాం, మిగిలిన చోట ఓడిపోయిన వాళ్ళు కూడా మన వాళ్ళే. ఇంతమంది మన మీద నమ్మకం పెట్టుకొని, ఇన్ని కోట్ల మంది మన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నప్పుడు మనం చేసే ఏ చర్య అయినా కూడా వాళ్ళల్లో ఏమాత్రమైనా కూడా వాళ్ళను వాళ్ళ కోసమైనా మనం ఉండాలా? అది కాక దేవుడు అవకాశం ఇస్తే ఒక హిస్టరీ క్రియేట్ చేయాలని తపన ఉంది నాలో. 30 ఏళ్ళ పాటు ఎంత గొప్ప పరిపాలన చేయాలంటే, నా జీవితం ఉన్నంతకాలం నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో, నాయన ఫోటో పాటు నాయన ఫోటో నా ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలంట. దట్స్ వన్ ఆపర్చునిటీ 5 కోట్ల మంది జనాలు దేవుడు ఒకరికి ఇస్తారు. దట్ ఈస్ ద డ్రైవ్. ఓకే, కానీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మందే గెలుపు, దాంట్లో ఏం డోకా లేదు, అయినా కూడా మీరు ఎవరు అలా అప్రమత్తంగా ఉండకుండా ఉండొద్దు అన్న. ఇప్పుడు మీరేమంటారు, అసలు నిజంగానే మీరు అధికారంలోకి వస్తారన్న ధీమా మీకు కనపడిందా ఈ పాదయాత్ర ద్వారా? కానీ ఏమనిపించింది? చంద్రబాబు నాయుడు చెప్పేది అన్ని అబద్ధాలు, చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు అబద్ధాలు అని చెప్పి ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆ 20 మంది ఎమ్మెల్యేలను ఎన్నికలకు తీసుకొని పోవడంలో కొనుక్కొని ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై కాకుండా ఎమ్మెల్యేని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? నిజంగా ఆయనకు అంత నమ్మకం ఉంటే ఇది సెమీఫైనల్ కింద పెట్టండి, 20 చోట్ల. ఆ నమ్మకం ఆయనకు లేదనేది ఆయన మాటలు, ఆయన మాటలు అబద్ధాలని ఆ నమ్మకం ఆయనకు లేదనేది. 20 చోట్ల చేయాలంటే 4000 కోట్లు కావాలి. ఓకే, ప్లస్ 20 చోట్ల చేయాలని అంటే తన మెషినరీ కానీ తన ఇది కానీ అంత ఉండదు. ప్లస్ ప్రజలు కూడా భయపడరు. భయపడరు 21 చోట్ల అంటే భయపడేయచ్చు, 20 చోట్ల భయపడేయడం కష్టం. అసలు జరిగితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు జరిగితే నా నెత్తిన పాలు పోసినట్టు కొత్త ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు అంటే విజయానికి ట్రెండ్ విజిబిలిటీ వస్తుంది. మీరు విజయానికి ఎంత దగ్గరగా ఉన్నారు, మీ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉంది?
నిజంగా ప్రజలు పాదయాత్రలో ఇంత అపారమైన కాన్ఫిడెన్స్ మన మీద ఉన్నారు కాబట్టి పెట్టారు కాబట్టి ఈ లెవెల్లో అర్జీలు ఇవ్వడము ఈ లెవెల్లో వాళ్ళ బాధలు చెప్పుకోవడము ఈ లెవెల్లో ఇన్ని జరుగుతూ ఉన్నాయి దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎన్ ఇండికేషన్ దట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లేదు వెళ్ళిపోతా ఉందని చెప్పడానికి అదే నిదర్శనం లేకపోతే ఇంతమంది రావడము ఇంతమంది అర్జీలు ఇవ్వడము ఇంత చెప్పుకోవడము సమస్యలు అవి ఇప్పుడే పరిష్కారం కావని తెలిసి చంద్రబాబు గారు వ్యూహంకర్తని చాలా రకరకాల యుక్తులు పొందుతాడని అంటారు కదా మరి మీరేమో పేరు రాజకీయాలు చేయాలంటారు అది సాధ్యమేనా ఆయన యుక్తుల ముందు మీరు మీ పేరు రాజకీయం నిలబడుతుందా బేసిక్లీ రాజకీయాలు అనేది ఏదైనా కూడా ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరిగినప్పుడు న్యాయం అన్యాయం మధ్య యుద్ధం జరిగినప్పుడు అధర్మము అన్యాయము టెంపరరీగా గెలిచినట్టుగానే కనిపిస్తాయి బట్ ఫైనల్గా ఏమో ధర్మం న్యాయమే గెలుస్తాయి మీరు అదే అంటే తత్వంలోకి వెళ్ళిపోయి ఈ వయసులోనే తత్వం ఎట్లా అలవాటుపడింది మీకు గతంలో సోనియా గాంధీ గారు ఎక్కడ తేడా వచ్చింది సార్ ఆమె కూడా ఓదార్పుగానే మనకు పర్మిషన్ ఇచ్చింది అంటే అసలు దూరం వచ్చేదే కాదు అసలు ఆవిడకు ఎందుకో ఆవిడ ఒక ఆవిడకు చెప్పే నెగిటివిటీ చెప్పేవాళ్ళు బహుశా ఎక్కువైనారో లేకపోతే ఆమె అట్లా మైండ్ సెట్ అట్లా మారిందో మొత్తానికి ఏమో ఓదార్పు యాత్రకు ఉన్న సెంటిమెంట్ను ఎమోషనల్ కనెక్ట్ నాకున్న ఎమోషనల్ కనెక్ట్ని అర్థం చేసుకోలేకపోయింది మీరు ఆ మీటింగ్లో మీరు మీరు అమ్మగారు లేదా సోదరి మీరు కేవీపీ గారు ఇదంతా కూర్చున్నప్పుడు ఆవిడ ఏం జరిగిందో కేవీపీ గారు లేరు మా నేను అమ్మ పాప ముగ్గురం ఇంక ఫైనల్గా ఆవిడకు రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఖచ్చితంగా ఇంకా ఒప్పించేదానికి ముగ్గురం పోయినాం ఆమె ఎంతసేపు ఉన్నా లేదు అందరినీ ఒకేసారి పిలిచండి అందరికీ సాయం పెద్ద నాయకులు అయిపోతున్నారు అనే ఒక ఫీలింగ్ ఏమన్నా అంటే ఆవిడ ఎవరికన్నా ఆవిడకి ఏమన్నా ఎక్కించి ఉంటారు ఎవరన్నా ఏమో మరి ఆవిడ ఏమనుకుందో ఏమో కానీ నిజంగా చెప్పాలనంటే అసలు ఆవిడ కానీ ఆ రోజు ఒప్పుకొని ఉంటే ఈ సమస్య దూరం వచ్చేదే కాదు మేము అడిగింది ఏంది అమ్మ నేను పాప ముగ్గురం పోయి ఇప్పుడు అడిగింది ఏంది మా ఓదార్పు పర్మిషన్ ఇవ్వండి మా ఓదార్పు అసలు అసలు ఓదారు పర్మిషన్ తీసుకోవాలంటే ఒక ఆశ్చర్యం నాయన బేసిక్లీ నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలు వాళ్ళని పరామర్శించడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలనేదే నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఆశ్చర్యం ఇంకా నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ కల్చరే తెలియదు ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయ్యి 100 రోజులే 100 రూపాయలు నాయన చనిపోయిన అసలు నాకు అంత కల్చర్ కూడా తెలియదు అసలు అసలు మామూలుగా ఎవరైనా చనిపోతే పోతాం మామూలుగా దానికి పర్మిషన్ తీసుకొని పోవాలన్న సంగతి నాకు అసలు తెలియదు దానికి మనకు ఎమోషనలీ మనం మాట చెప్పాము నాయన చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పినాము ఆ మాట నిలబెట్టుకోకపోతే ఎలా అనేది మనను మనసును కదిలిస్తూ ఉండేది ఆవిడకేమో అది అర్థం కాదు ఆవిడ ఎంతసేపు ఉన్నా దాన్ని వేరే యాంగిల్లో చూసేదేమో నాకు తెలియదు కానీ అందరినీ ఒకే చోటుకు పిలిచండి రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే టాల్ లీడర్గా అయిపోయారు మీరు కూడా అవుతారని కొంతమంది చెప్పారంటారు ఈవెన్ రోజీ గారు కూడా ఒక దశలో ఎమ్మెల్యేలు నిలొద్దని ఇట్లాంటివన్నీ చెప్పారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ జరిగినాయి కదా బేసిక్గా అదే ఆవిడ చెప్పింది కాబట్టి వీళ్ళంతా న్యాచురల్గా అట్లా జరిగింది న్యాచురల్గా వీళ్ళంతా ఫాలో అప్ చేసి ఉంటారు కానీ కేవీపీ గారు మీకు చెప్పారట కదా వద్దు మనం వెళ్తే ఇబ్బంది అవుద్ది ఇబ్బందులు వస్తాయని చెప్పారంటారు బేసిక్లీ నేను మాట ఇచ్చిన తర్వాత ఏమైనా చెప్పచ్చు నేను మాట ఇచ్చిన తర్వాత మాట ఎందుకు ఇచ్చినావు అని చెప్పి నువ్వు అడిగితే ఆ రోజు స్పర్ ఆఫ్ ది మూమెంట్ అసలు హెలికాప్టర్ చాప్ నాయన చనిపోయిన ప్రదేశానికి వెళ్ళి వెళ్ళినాం 10 రోజులు 20 రోజులు కూడా కాల కిందికి నడుచుకుంటూ వస్తా ఉన్నాం అది చూసిన తర్వాత టాపిక్ ఆఫ్ డిస్కషను నాన్న మరణం తట్టుకోలేక ఇంతమంది చనిపోయినారు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది టాపిక్ ఆఫ్ డిస్కషన్ అది మనసులో ఎందుకో ఇట్లు తిరుగుతా అనేది కిందికి వస్తానే కండోలెన్స్ మీటింగ్ దాదాపుగా సుమారు 1000 మందితో కండోలెన్స్ మీటింగ్ కింద జరుపుతాను అప్పుడు నాకు మాట్లాడేదానికి నేను మైక్ తీసుకున్నాను నా టైం వచ్చినప్పుడు నాకు నేను మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు ఎమోషనల్గా చెప్పిన ప్రతి చనిపోయిన ప్రతి కుటుంబము నా కుటుంబ సభ్యులే వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి నేను వస్తాను తోడుగా ఉన్నానని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తానని చెప్పిన ఎమోషనల్గా చెప్పిన ఎందుకు చెప్పినామంటే నాకే తెలియదు ఎందుకు చెప్పినామంటే ఇట్ వాస్ జస్ట్ ఎమోషన్ చెప్పినాం కాబట్టి నాయన చనిపోయిన ప్రదేశం నువ్వు చెప్పినాం కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని నా ఆరాటం అది ఇలాకి అర్థం కాదు అది ఎంత చిలికి 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 గాలి వానాయి అది లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చిందని అంటే నువ్వు పోతే నిన్ను
ఇబ్బందులు పెడతాం. నువ్వు ఉంటే మాట తప్పాలా, ఉండు నీకు అది నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం, ఇంకోటి ఇస్తాం, ముఖ్యమంత్రి తర్వాత చేస్తాం, ఇన్ని రకరకాలుగా లోప ఇవన్నీ. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ ఏమొచ్చినాక దేవుడు ఎరుగు. అవి తీసుకున్న వాల్యూ ఉండదు. ఇక్కడ క్రెడిబిలిటీ పోయిన తర్వాత, ఇక్కడ విశ్వసనీయత పోయిన తర్వాత, నేను చనిపోయిన ప్రదేశంలో నేను మాట చెప్పిన తర్వాత, అప్పుడు నేను అమ్మ పాప వాళ్ళ ముగ్గురం వచ్చినాం. నేను ఇంక వచ్చిన తర్వాత మేము ముగ్గురం మాట్లాడాం. నేను అమ్మకు ఒకటే చెప్పిన, అమ్మా రెండు దారులు ఉన్నాయి, ఒకదారి అయితే మాట తప్పమంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు, రెండో దారి పోతే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతారు, బట్ మాట అయితే మాట మీద అయితే నిలబడతాం. నాన్న మాట మీద నిలబడతాడన్న పేరే మా నాన్నకుంది. అల్టిమేట్గా అందరం ఏదో ఒకరోజు చనిపోతాం ఉన్నారు. చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది వాట్ వీ లీవ్ బ్యాక్. ఆ మాట నేను అన్నప్పుడు పాప అమ్మ భారతీయ ముగ్గురు కూడా నాకు సపోర్ట్ చేసినారు. లేదు, నీ ఆలోచనే కరెక్టు, మాట చెప్పిన తర్వాత మనం గట్టిగా నిలబడాల్సిందే, చేయాల్సిందే, తప్పేం కాదు నువ్వు చేసేదండి. సో దాని తర్వాత జరిగిన వెంటనే నిజాయితీగా ఉన్నాం. బేసిక్లీ ఆ రోజు రాజకీయాల్లో అందరూ పొలిటికల్ ఒబ్లీవియన్ అన్నారు. ఫ్యాన్ సోనియా గాంధీ గారికి రాజీనామా లేఖ రాసేసి బయటకు వచ్చేసినాం పార్టీ నుంచి, ఎందుకు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత. ఆ రోజు బయటకు వచ్చేటప్పుడు నేను అమ్మ ఇద్దరమే బయటకు వచ్చినాం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, శ్రీకాంత్ మన రాయచోట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అమర్ అని అమర్నాథ్ రెడ్డి అని రాజంపేట ఎమ్మెల్యే కూడా, అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినా మేము వస్తాం మీతో పాటు అన్నాం. నేను అన్నా నాకే నా పొలిటికల్ జీవితం నాకేందో నాకే తెలియడంలా, నువ్వు నాతో ఫాలో అవుతున్నావు శ్రీకాంత్, వద్దు శ్రీకాంత్, నా జీవి దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు కావాలంటే వస్తువులే, లేదు శ్రీకాంత్ వద్దు, నాదంటే నేను ఒక మాట చెప్పిన మాటకు అయితే అయింది లేకపోతేలా, నేను తినేదానికి అయితే ఏం లేని పరిస్థితులు ఏం లేము కదా, రాజకీయాలు చేస్తే న్యాయంగా చేస్తాం, ధర్మంగా చేస్తాం అని చెప్పి వచ్చేసాను. తర్వాత దేవుడు ఆశీర్వదించినాడు, ప్రజలు దీవించిన తర్వాత కథ అంతా మీకు తెలిసింది. అయితే కేవీపీ గారు కానీ లేదా ఇంకా కొంతమంది చాలామంది కాంగ్రెస్లో ఉన్న మీ అభిమానులనండి, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులనండి, రాజశేఖర రెడ్డి గారు చాలా సన్నిహితులు, వాళ్ళందరినీ మీరు ఎంతవరకు కలుపుకోగలుగుతున్నారు, వాళ్ళు వస్తారంటారా, వాళ్ళు వస్తే మీరు తీసుకోగలుగుతున్నారా, లేదు వాళ్ళు వచ్చే పరిస్థితి కొంతమందికి ఏమైనా ఇబ్బంది ఉందా? కేవీపీ అంటే చాలా సన్నిహితులు కదా, ఎందువల్ల మళ్ళీ మీ ఇద్దరు కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా? చూద్దాం. బేసిక్లీ ఏంటంటే వీళ్ళంతా ఆ రోజుల్లో మనతో పాటు బయటికి రాలేకపోయినారు, రమ్మని కూడా మనం ఎప్పుడు అడగలేదు. కారణం ఆ రోజులో సోనియా గాంధీ నిర్ణయానికి మాట తప్పినా పర్వాలేదు, సోనియా గాంధీతో నిర్ణయం ఫాలో కమ్మని చెప్పి చెప్పిన అడ్వైస్ చెప్పిన వాళ్ళలో వీళ్ళంతా కూడా ఉన్నారు. అంటే మన మంచి వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే అది మంచిని మాటలు గిట్లలో అయినది ఏముంది, కానీ సోనియా గాంధీ చెప్తా అన్నప్పుడు నువ్వు ఎందుకు విభేదించాలి ఆయనతో అనేది. సో శ్రేయోభిలాషులు అందరూ ఏమనుకుంటారని అంటే న్యాచురల్గా అందరికీ అందరూ కూడా మనతో మన లైన్ ఆఫ్ థింకింగ్లోకి రారు. ఆ కేటగిరీలో తను అక్కడే. మీరు ఎట్లా వీరేగిరి గారు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు వీటన్నింటినీ అధిగమించడం? బేసిక్లీ నేను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే డెస్టినీ నా. ఇది ఇక్కడ రాసి ఉంటే దాన్ని ఎవడు ఆపలేడు, ఇక్కడ రాయకపోతే దాన్ని ఎవడు ఇయ్యలేడు. ఈ గతంలో జరిగిన ఒక సంఘటన, తుని ఘటన జరగంగానే చంద్రబాబు గారు మీ మీద ఆరోపణ చేశారు, రాయలసీమ రౌడీలు అన్నారు, కడప రౌడీలు అన్నారు, అట్లాంటివి జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు నైజం చూసినప్పుడు ఒక్కొక్కసారి నిజంగా అసలు ఈయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నదానికి కాన్షియస్ అసలు ఎట్లా పర్మిట్ చేస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు కొంచెం కాన్షియస్ అనేది లేకపోతే మనుషులు రాక్షసులు అవుతారు. నీ రాజకీయ అవసరం కోసం అవతలోని మీద బండలేయడం, అవతలోని మీద అబండలేయడం, లాస్ట్కి ఏమైంది ఇప్పుడు ఎవరు దాంట్లో వీళ్ళు ఎంక్వైరీలు చేసినారు కదా, అవన్నీ ఏం తేలినాయి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కార్యకర్తలు ఉన్నట్టుగా తేలుతాను, అందుకనే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఎక్కడున్నారంటే రాయలసీమ వాళ్ళు ఎందుకుంటారు, రాయలసీమ వాళ్ళు ఎందుకుంటారు, ఎక్కడుంటారు? ఎంత అన్యాయం అంటే ఈయన తప్పు చేస్తాడు అవతలోని మీద బండలేస్తాడు, ఈయన తప్పును కవరప్ చేసుకునేదానికి ఇంకోటి మీద బండలు. ఇప్పుడు బీజేపీని ఇప్పుడు పోలవరం చూసుకోండి, ఈ కాపుల రిజర్వేషన్స్ చూసుకోండి, అది కూడా అంతే కదా, ఈయన తప్పు బీజేపీ మీద నెట్టడం, ఇంకోటి మీద నెట్టడం. అమరావతి రాజధాని నిర్మాణం ఆ తీర్థం ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాయనుకుంటున్నారు?
బేసికలీ అమరావతి అన్నది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అట్టర్గా ఫెయిల్ అయినాడు అని చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 పంటలు పండించే భూమిని ప్రజల ఇష్టాలతో సంబంధం లేకుండా తీసుకోవడం, రెండోది రాజధాని భూములను ఒక స్కామ్గా తీసుకోవడం, స్కామ్గా వాడుకోవడం. ఎవరైనా రైతులకు మేలు చేయాలనుకుంటే రాజధాని అక్కడ వస్తుందని చెప్తారు, రైతులకు రెండు రేట్లు పెరిగితే మంచిది కదా అని ఆనందపడతారు. ఈయన ఏం చేసినాడు, రాజధాని ఇక్కడ వస్తూ ఉందన్న సంగతి ఈయనకు తెలిసి ఈయన మిస్లీడ్ చేసినాడు. ఇక్కడ తన బినామీలతో తక్కువ రేటుకు భూములు కొనిపించినాడు. కొనిపించుకున్న తర్వాత తను ఏం చేసినాడు, తర్వాత తీరిక కొనిన తర్వాత ఇక్కడే రాజధాని అని చెప్పి డిక్లేర్ చేసినాడు. అప్పటికి రైతులు అమ్మిన వాళ్ళు పాపం నష్టపోయినారు. అంతటితో ఆగిపోలా, ఎవరైతే ఈయన బినామీలు భూములు కొన్నారో వాళ్ళ భూములను అక్విజేషన్లోకి తీసుకోవాలి. వాళ్ళ భూములు లేవు, వాళ్ళ భూములు పక్కన పెట్టినాడు, మిగతా రైతుల భూములను మిగతా వాళ్ళే తీసుకున్నాడు అక్విజేషన్లోకి. ల్యాండ్ పోనీకి అసైన్డ్ భూములను కూడా దారుణం. మామూలుగా పేదోనికి ఏర్చిన భూములు ఎవరైనా తీసుకోవాలంటే అనుసారం ఆలోచన చేయాలి, పేదవాడు పాపము అని చెప్పి అన్యాయంగా పేదవాడి భూములను లాక్కునే కార్యక్రమం కూడా చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసినారు, తీసుకున్న తర్వాత ఏం చేసినారు, అక్వైర్ చేసిన తర్వాత ఏం చేసినారు, 4 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు పర్మనెంట్ అనే పేరుతో ఒక ఇటుక బల్ల, రాజధానిలో అసెంబ్లీ ఎలా ఉంటుంది ఎవడికి తెలియదు, సెక్రటేరియట్ ఎలా ఉంటుంది ఎవడికి తెలియదు, ఎక్కడ వస్తాయో ఎవడికి తెలియదు. తీసుకున్న ఈ భూములన్నీ ఈయన ఇష్టం వచ్చినట్టుగా ఈయనకు నచ్చిన వాళ్లకు నచ్చిన రేటుకు నామినేషన్ పద్ధతిలో భూములు పంపిణీ చేస్తానండి. ఈయన ఇష్టం, ఈయన కిక్ బ్యాక్స్ తీసుకోండి. ఇది ఏమన్నా రాజధానా, రాజధాని స్కామా? ఇటువంటి దారుణంగా నువ్వు రాజధాని స్కామ్ నువ్వు చేస్తే ఏ రకంగా రాజధాని వస్తుంది? రాజధాని రావాలంటే చిత్తశుద్ధితో పనిచేయాలి. కానీ ఇది ప్రతిదీ స్కామ్ కింద మార్చి నాకెంతో రావాలా నాకేది రావాలా అని ఆలోచన చేస్తే రాజధాని కట్టాలనుకుంటే ఎట్ట రాజధాని వస్తుంది? ఆయన ఇప్పుడు అనేక దేశాలు తిరిగారు, 13 దేశాలు 56 రోజులు వెళ్ళి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు యాత్రకి వెళ్ళారు, విదేశీ యాత్ర. మీరు ఎట్లా దాన్ని చూస్తారు? ఏం మేలు జరుగుతుందండి, ఏం పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఏం మేలు జరుగుతుంది? ఈయన హాలిడే తీసుకునే దానికోసం అని చెప్పి విదేశాలకు ప్రైవేట్ జెట్స్లో పోతాడు, అంతకన్నా ఏం జరుగుతూ ఉంది? హాలిడే అని చెప్పి చూపించకూడదు కాబట్టి ఎల్లయ్యను పుల్లయ్యను సూట్లు బూట్లు వేస్తారు, పిలిపిస్తారు, కూర్చోబెట్టి మాట్లాడించి ఏదో మాట్లాడినట్టుగా ఫోటోలు పంపిస్తారు. అంతకన్నా ఏం జరుగుతుంది, ఏం పెట్టుబడులు వచ్చాయి చెప్పండి. రైట్. ఇక ఈ వాతావరణంలో మొత్తం సెంటిమెంటు ఒక ప్రజల్లో చంద్రబాబు గారికి వ్యతిరేక సెంటిమెంటు పెరుగుతోంది, ఎట్లా పెరుగుతోంది అని మీరు, ఏ స్థాయిలో పెరుగుతోంది, ఎంత శాతం ప్రజల్లో ఆయన 80% మంది సంతృప్తి అంటున్నారు, మీరు ఎంత శాతం జనంలో వ్యతిరేకత ఉందని మీరు అంచనా వేస్తున్నారు? ఇప్పుడు మీరు జనంలో పాదయాత్ర కూడా చేస్తున్నారు కాబట్టి. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా వన్ సైడ్ తీర్పిస్తుంది. 1999 చూస్తే నానా ప్రతిపక్షం, చంద్రబాబు నాయుడు అధికార పక్షం. ఇప్పుడు గమనిస్తే ఈస్ట్ గోదావరిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఒక సీటు, జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినాం. వెస్ట్ గోదావరిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఒక సీటు, జిఎస్ రావు గారు గెలిచినాం. అదే రాజశేఖర రెడ్డి గారు, అదే నాన్నగారు, అదే చంద్రబాబు నాయుడు 2004 వచ్చేసరికి అదే ఈస్ట్ గోదావరిలో 21-19 కాంగ్రెస్, చంద్రబాబు నాయుడుకు 2. వెస్ట్ గోదావరిలో 16-12 కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు గారికి 4. 294 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారికి 15% కూడా రాలా. అంటే దాని అర్థం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా వన్ సైడ్ గుద్దుతారు. సేమ్ థింగ్ నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతుంది. ఈయన అసలు కాన్స్టిట్యూషన్, ఈయనకు చట్టం లేదు, న్యాయం లేదు, అవినీతి చేస్తూ పట్టుబడినా కూడా ఏమాత్రం కూడా రిపెంట్ లేదు, రిగ్రెట్ లేదు, ఏమీ లేని వ్యక్తి. అన్ని రకాలుగా అబద్ధాలు మోసాలు చేసినాడు అనేది ప్రజలకు బాగా అర్థమైన పరిస్థితి. గ్రాస్ రూట్లో ప్రజలకు ఏమీ చేయలా. సో వన్ సైడెడ్గా ఎలక్షన్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అనుకొని ఊహించని విధంగా దెబ్బపడుతుంది. ఇప్పుడు మీరు
అసెంబ్లీని బాయ్కాట్ చేశారు, అది ఈ సెషన్స్ వరకే పరిమితమా, తర్వాత ఆలోచిస్తారా, ఎట్లా? లేదన్న, అసెంబ్లీ అనేది ఎందుకు బాయ్కాట్ చేస్తాం? అసలు బాయ్కాట్ చేయడం ఏంటంటే ఈ చట్టసభల్లో చట్టాలు చేయడానికి అసెంబ్లీకి పోతాం. అటువంటి చట్టసభల్లో ఎమ్మెల్యేలు వేరే పార్టీ వాళ్ళను కొనుక్కోవడం ఏంది, వాళ్ళని మంత్రులుగా చేయడం ఏంది, వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా మీరు ప్రొటెక్ట్ చేయడం ఏంది? అసలు ఇది ఎక్కడో ఒకసారి దీనికి ఫుల్ స్టాప్ పడాలి. అది మీరు దేశవ్యాప్తంగా, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, ఒక ఫుల్ స్టాప్ పడాలి. నాలుగు దాదాపుగా నాలుగేళ్ళు చూసినాం, దాదాపుగా నాలుగేళ్ళు చూసినాం, స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తారేమో, చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అవుతుందేమో అని. ఇంకా ఎంతకీ జరగకోకుండా ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఇది ఫస్ట్ అసెంబ్లీ సెషన్ జరుపుతున్నాం, రెగ్యులర్ అసెంబ్లీ సెషన్ ఫస్ట్ సెషన్ జరుపుతున్నాను. ఇంకా దీనికి కూడా అటెండ్ అయినామంటే ఇంకా ఈ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కానీ ఇంకా గమనం ఉండిపోతారులే. మనం అసెంబ్లీకి పోకపోతే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు డిబేట్ జరుగుతాయి, కేంద్రంలో డిబేట్ జరుగుతుంది, గవర్నర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, గవర్నర్ కూడా ప్రెసిడెంట్ గారికి ప్రధానమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఎందుకు ప్రతిపక్షం పోవడం లేదు అని చెప్పి. నెక్స్ట్ స్టెప్ ఏముందన్న, నెక్స్ట్ సెషన్ ఏముంది అంటారు, ఇంకా అసెంబ్లీ డైరెక్ట్గా ఇంకా జనరల్ ఎలక్షన్స్ ఏముందన్న, ఇంకా నెక్స్ట్ అసెంబ్లీ నెక్స్ట్ ఒక బడ్జెట్ సెషన్, అది 1 ఇయర్ బిఫోర్ ది ఎలక్షన్, 1 ఇయర్ కాదు, 9-8 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్, 3 మంత్స్ బిఫోర్ ది ఎలక్షన్. దాంట్లో ఏం చెప్పినా కానీ ప్రజలను మోసం చేయడం కోసమే చెప్తాడు. ఏదో 4 స్కీములు ఏదైనా చెప్పినా కూడా ఆ స్కీములు ఏం చెప్పినా కూడా ప్రజల్ని ఎట్టకు మోసం చేయడం కోసమే చెప్తాడు. అది ప్రజలకి ఎట్టా తెలిసిందే, సో ప్రజల్లోనే ఉండి ఈయన మోసం ఎక్స్ప్లెయిన్ చేయడం బెటరు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకి మీరు ఇచ్చే సందేశం, తోడుగా నిలవండి, మీ బిడ్డను ఆశీర్వదించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.